ఇంటర్నెట్ లో జీవితం ఎస్టిమేట్ లో రోజు ఎస్ఎంఎస్ లో ఐఫోన్ కాల్స్ మనసు మనసు మారణం ఎవరి మనసు మారణం ఎక్కడికైనా వాట్సాప్ లో కొత్త జీవితం, యూట్యూబ్ లో సినిమాలు, వాట్సాప్ లో కొత్త జీవితం, యూట్యూబ్ లో సినిమాలు. ఎక్కువ ధనం కావాలి, బ్యూటీ తోడు కావాలి, ఇది న్యూ జనరేషన్ కాలం, కలికాలం, ఇది న్యూ జనరేషన్ కాలం. తోటలోని పువ్విది ఏ పాటలోని నవ్విది ఏ గూటిలోని పక్షిది ఏ మాటలోని దేనిది అలల వచిదా గేటి వెన్నెల మాను వేలే యువకుల మనసు లాక్కెళ్ళే బుల్లెట్టు రైలు పని 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 ఇది పిల్లల పని ఇది 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 ఫేస్బుక్ లో కొత్త అనుభవం కోసం ఫేవరెట్ ఎంట్రీ వేస్తారయ్యా ఫేస్బుక్ లో కొత్త అనుభవం కోసం ఫేవరెట్ ఎంట్రీ వేస్తారయ్యా డే టు టైమ్ లే క్రిస్టల్ క్లియర్ గా డెలివరీని చేస్తారయ్యా డే టు టైమ్ లే క్రిస్టల్ క్లియర్ గా డెలివరీని చేస్తారయ్యా ఫ్రెండ్ లిస్ట్ లో ఫ్రెండ్స్ ని వెతికి ఫిక్సింగ్ కి చూస్తారయ్యా ఛాన్స్ దొరికిందంటే ఫ్రీగా యూస్ చేస్తారయ్యా రొమాన్స్ తో లైఫ్ ఎంజాయ్ చెయ్యడమే కదా జాలి న్యూ జనరేషన్ లైఫ్ ఇది. ప్రతి కథకి ఒక కథానాయకుడు ఉండాలి కదా, స్మార్ట్, యాక్టివ్, బ్రిలియంట్, ఇలా అందరూ కూడా పొగిడే ఈయనే మా హీరో, పేరు కార్తీక్.
ఇతనికి కార్తిక్ అనే పేరుని వీళ్ళమ్మానాన్నలు పెట్టడంలో ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదు. అదొక మంచి పేరు అంతే. బైక్ రేసింగే ఇతని హాబీ. హాబీ అని మాత్రం అనలేము, ప్యాషన్. అతనికి ఇది చాలా ఇష్టం. ఇప్పుడు మీరు చూడబోయేది ఢిల్లీలో జరగబోయే రేస్కి ప్రాక్టీస్. నవ తరానికి అసలు సిసలైన రిప్రజెంటేటివ్ మన కార్తీక్. ఇప్పుడు మనం కథానాయక గురించి తెలుసుకుందాం. పేరు చాలా సౌమ్యంగా ఉన్నా గుణానికి దానికి పొంతన లేదు. చాలా బోల్డ్, బబ్లీ, అలాగే ఎనర్జెటిక్. లేదంటే కాలేజ్ క్యాంపస్లో ఉన్న కుర్రాళ్ళందరూ తనకి రేస్ గురు అనే పేరు పెట్టేవారా? అమ్మా జాగ్రత్తగా నడవలేవా? సిగ్నల్, జీబ్రా లైన్ ఇవన్నీ తెలియకుండా ఎందుకు ఈ బండి నడుపుతున్నావు? ఓహో ఇలా చూడు, నువ్వొచ్చి గుద్ది నన్ను తిట్టాలనుకోకు. నేను పాటికి ఒక సైడ్ లో వెళ్తున్నాను. ఇలా చూడమ్మా, నువ్వు తల్ల కిందులుగా తపస్సు చేసినా సరే ఒక్క పైసా కూడా నీకు ఇవ్వను. ఎందుకంటే తప్పు నాది కాదు, నేను ఓవర్ స్పీడ్ లో కూడా రాలేదు. ట్రాఫిక్ పోలీసు వస్తే మాత్రం అతనికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి వెళ్ళిపోతారు. ఇలా చూడమ్మా, తప్పు మన ఇద్దరిది ఉంది, మన ఇద్దరం చూసుకోలేదు. యాక్సిడెంట్ చేసేసి న్యాయం మాట్లాడుతున్నావా? ముందు ఇక్కడ నుంచి బయలుదేరు. వీళ్ళంతా రోడ్డు మీదకి ఎందుకు వస్తారు? ఈ రేస్ గుర్రం పవర్ ఏంటో ఇంచుమించుగా ఇప్పుడు మనం చూసాం. అంతేకాకుండా ఈ అమ్మాయి ఒక సింగర్. ఈమె ఆలాపనలో శృతి శ్రావ్యంగా ఉందని స్కై బ్లూ ఛానల్ జరిపిన సంగీత పోటీలో ఈమెకు 1,00,000 రూపాయలు విలువ చేసే ఫ్లాట్ బహుమతిగా వచ్చింది. ఎన్నో పాజిటివ్ క్వాలిటీస్ ఉన్నా కూడా ఒక మైనస్ ఈమె గుణంలో ఉంది. అదేంటో తెలుసా? ఇంటర్నెట్లో కనిపించేవన్నీ కూడా గుడ్డిగా నమ్ముతుంది. అమ్ము చేతిలో ఈరోజు కూడా ఒక ఐస్ క్రీమ్ ఉంది. ఇందు ఎక్కడ పట్టావు దీన్ని? ఐస్ క్రీమ్ పార్లర్ బయటే ఉంది, నన్ను చూసి భయపడిపోయింది. ఇలా రోజు ఐస్ క్రీమ్ తింటూ ఉంటే అమ్ము పళ్ళన్నీ ఊడిపోయి బామ్మైపోతావు. నా పళ్ళు ఊడిపోయినా నేను పెట్టెడు పళ్ళు పెట్టించుకుంటాను. మీ పళ్ళు ఎలా ఉన్నాయో ముందు చూసుకోండి. బాగా అల్లరి పిల్ల. అన్నట్టు అంకుల్, మీ అమ్మాయి పెళ్లి విషయం ఏమైంది? ఏం చెప్పమంటావమ్మా, వచ్చే ప్రతి పెళ్లి కొడుకు 1,000 డిమాండ్లతో వస్తున్నాడు. నీకు తెలియదేం కాదు, పొగలనక రాత్రనక కాపలా కాస్తే నాకేం దొరుకుతుంది చెప్పు. ఇకపై ఆ భగవంతుడే కాపాడాలి. సరే అమ్మా, నేను బయలుదేరతాను. అమ్మా టీ కావాలి. ఇంతకు ముందు బతిమాలేదనివి ఇప్పుడు ఆర్డర్ చేయడం మొదలు పెట్టావా? టీ కావాలి, అది కావాలి, ఇది కావాలి, రావాలనుకున్నప్పుడు వస్తున్నావు, వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తున్నావు. నిన్నేమీ అడగకూడదు కదా. ఇప్పుడు నీకు టీ కావాలా? ఇదిగో తాగు. ఏమైంది? రవణమ్మ ఇవాళ చాలా కోపంగా ఉంది. నేను లేటుగా వచ్చినందుకు కోపమా, లేదా నేను కార్తీక్తో బయటికి వెళ్ళిపోయానని కోపంగా ఉన్నావా? నువ్వు కార్తీక్తో వెళ్ళినందుకు నాకే బాధ లేదు. సరే, మీరు అసలేమనుకుంటున్నారు? మీ ఇద్దరి ఇష్టానికి నా వల్ల వాళ్ల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ నువ్వే మొండిగా ఉన్నావు ఉద్యోగం వస్తేనే పెళ్లి చేసుకుంటాను అని.
నువ్వు చెప్పినట్టు చేయడానికి వాళ్ళింట్లో వాళ్ళందరూ సిద్ధంగానే ఉన్నారు. ఇంకా ఎందుకు ఉద్యోగం అంటూ కూర్చున్నావు? ఏంటమ్మా నువ్వు, ఈ కాలంలో అమ్మాయిలకంటూ ఒక ఉద్యోగం ఉంటేనే అత్తగారింట్లో మర్యాద ఉంటుంది. ఏమే, నీకీ జన్మలో ఉద్యోగం ఏదైనా దొరుకుతుందంటావా? డియర్ ఇంద్రజ, వి అప్రిషియేట్ యువర్ ప్రాంప్ట్నెస్ అండ్ ఓపెనింగ్ బ్యాంక్ అకౌంట్ సో ఫాస్ట్. యాజ్ ఎ టోకన్ అడ్వాన్స్ వి ఆర్ ట్రాన్స్ఫరింగ్ ₹1,00,000 ఇన్ యువర్ అకౌంట్. Wait for further directions. ఏమైంది? ఏమిటో ముందు చెప్పు. దీన్ని చూడమ్మా, నాకు జాబ్ వచ్చింది, అది కూడా ఈ జన్మలోనే. ఎక్కడో తెలుసా? పాపులర్ అయిన స్కై బ్లూ ఛానల్ లో 100,000 రూపాయలు నా అకౌంట్ కి క్రెడిట్ చేశారు. 100,000 రూపాయలు? నా స్టేజ్ ప్రెసెంటేషన్, నా పాట, ఇవన్నీ చూసే వాళ్ళు నాకు జాబ్ ఇచ్చారు. నువ్వు అలా చూస్తూ ఉండమ్మా, నేను ఫ్యూచర్ లో అదరగొడతాననుకో. దేవుడా, భక్తురాలా, నీ ప్రార్థనని నేను ఆలకించి తిని. కానీ ఒకే ఒక విషయం, ప్రస్తుతం తను యూజ్ చేస్తున్న డొక్కు స్కూటీ తన బ్యూటీకి కాస్త కూడా మ్యాచింగ్ గా లేదు. ఇప్పుడొచ్చిన సాలరీతో తనకు సూపర్ స్కూటీ కొనబోతోంది. అందుకు నువ్వు అడ్డు చెప్పకూడదు, ఇదే నా ఆజ్ఞ. ఆ శైలజ, శైలజ, ఇదిగో వస్తున్నాను బామ్మా. ఏమే, త్వరగా రావే. నేనొచ్చిన దగ్గర నుంచి నన్ను చూడడానికి రాలేదు. నాకు ఒక చిన్న జాబ్ దొరికింది బామ్మా. అలాగా? ఇది మీ గురుదక్షిణ. ఇవన్నీ నాకెందుకే? బామ్మా నన్ను ఆశీర్వదించండి. ఓహో భగవంతుడా, మంచి మనసున్న ఈ అమ్మాయికి ఎటువంటి లోటు రాకుండా చూడవయ్యా. భగవంతుడా, భగవంతుడా. ఇప్పుడు ఎందుకని బామ్మకి ఐస్ పెడుతున్నావు? చూడవే, ఈ డబ్బులు ఆ 7 కొండల ఎంకన్నకే చేరాలి. ఇది మనీ ఆర్డర్ చేయమ్మా. పక్కనున్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు మనీ ఆర్డర్ చేయడం కుదరదన్నారు. వెంకటేశ్వర స్వామి చాలా బిజీగా ఉన్నారు, ఆయనకి బ్యాంక్ అకౌంట్ ఉంది, దానికి నేనే ట్రాన్స్ఫర్ చేస్తాను. దిగులు పడకండి బామ్మ, ఈ పోస్ట్ ఆఫీస్ లో తీసుకోకపోతేనే ఎక్కడ తీసుకుంటారో అక్కడికే వెళ్ళి మనీ ఆర్డర్ చేస్తాను. బామ్మ పేరు మీద నేను ఇచ్చిన క్యాష్ ని మీ దగ్గరే ఉంచుకోండి. నాకు సంతోషం. భగవంతుడా, వస్తానమ్మా. సరే బామ్మా. చెప్పవే. ఇది నీకు టెక్స్ట్ బుక్ గైడ్స్ కొనడానికి. తీసుకోవే. సరే చెప్పు, నీకు లాటరీ ఏదైనా తగిలిందా ఏంటి? కట్టెలు కట్టెలుగా ఇస్తున్నావు. నురా, చెప్తాను. రావల్దా, నీకు ఒక జాబ్ గురించి చెప్పాను కదా, నెట్ ద్వారా అప్లై చేసానని చెప్పానే, దానికి అడ్వాన్స్ ఇచ్చారు. అలా అయితే నువ్వు ఆశపడ్డట్టుగా ఒక జాబ్ దొరికిందా? కార్తీక్, నువ్వు ఇక మీదట ఏం చేయబోతున్నారు? వెంటనే పెళ్ళా? చాలే ఊరుకోవే, చూద్దాం. ఇప్పుడేగా జాబ్ దొరికింది, ముందు నన్ను ఒక స్టేజ్కి రానివ్వు. నువ్వు నాతో వస్తావా? ఒక సర్ప్రైజ్ ఐటమ్ కొనబోతున్నాను. రావాలని ఉంది, కానీ బామ్మ ఒంటరిగా ఉందే. అమ్మ కాకినాడ వెళ్ళింది. సర్లే, పర్లేదు, వదిలే. సరే గానీ నీ సర్ప్రైజ్ విలువెంత? దాదాపు ఒక 50,000. అదేంటో నేనే చెప్తాను. నీ డొక్కు స్కూటీ ఇచ్చేసి కొత్త స్కూటీ కొనబోతున్నావు. కరెక్ట్ గా కనిపెట్టావు, నన్ను బాగా అర్థం చేసుకున్నావే నువ్వు. కానీ నా స్కూటీని డొక్కు స్కూటీని పిలిచే అధికారం నాకు మాత్రమే ఉంది, దాన్ని నీకే ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యాను. ఆ తర్వాత పెట్రోల్ వేయడానికి నెల నెల 1,000 రూపాయలు అలవెన్స్. అతను ఎలా చూస్తున్నాడు చూడు. చూడగానే తెలుస్తుందిలే జొల్లు పార్టీ అని. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ. హలో, ఇది లేటెస్ట్ మోడల్, 135cc. ఆహా, బ్లాక్ వన్.
ఇది మా ప్రెస్టీజియస్ మోడల్ మేడం, 55,000 మేడం. ఇందు అదో అలా చూడు. మీ కలర్ సెన్సర్ నేను మెచ్చుకుంటున్నాను. 60 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తుంది, మంచి మూమెంట్ ఉంది. బాగుంది కదే. సరే చెప్పు, దీన్నే కొందామా? కొందామని అడుగుతున్నావా? ఇంతకంటే మంచి బండి దొరకదు. టీవీఎస్ స్కూటీయే కదా, ధైర్యంగా కొనొచ్చు, ఆలోచించక్కర్లేదు. ఇందు బామ్మ ఒంటరిగా ఉన్నారు, నువ్వు డబ్బులు కట్టేసి అన్ని ప్రొసీజర్ కంప్లీట్ చేసుకుని రా. అయితే ఓకే, నువ్వు బయలుదేరివే, నేను స్కూటీ తీసుకొస్తాను. చెప్పండి మేడం, తర్వాత ఇది నాకు నచ్చింది. సరే సరే, నేను ఫోన్ చేస్తాలేరా. ఓకే. రాజా, ఇన్ని రోజులు ఏమైపోయావు నువ్వు? అది నీ కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎవరో చెప్పు. నాకు పెళ్ళయింది, పోయిన జూన్లోనే అయింది. అవును అవును, నీకు మ్యారేజ్ అని ఆ పక్షి వచ్చి నీకు కబురు చెప్పింది. నిజంగా చెప్తున్నాను, అదిగో అక్కడ నిలబడిందే ఆవిడ నా భార్య. రే రే రే, పెళ్ళైన వాళ్లే కదా నీ వల్ల పడేస్తావు, టీచర్ని కూడా వదలవని నాకు తెలుసు. నువ్వు నమ్మవు అన్నమాట. అయితే కావాలంటే దీంట్లో మ్యారేజ్ ఫోటోలు ఉన్నాయి, ఒక్కసారి చూడు. ఓకేనా? ఇప్పుడు కొంచెం నమ్ముతాను. సరే గాని నీ పెళ్లికి నేను ఎందుకు పిలవలేదు? అదేంటంటే, ఏమైనా నేను ఆర్ట్స్ సెక్రటరీ గాను నా అసిస్టెంట్ గాను ఉన్నావు కదా. నేను ఇప్పుడేమి చెప్పలేను, అన్నీ నీకు తెలుసుగా. ఈ 2 సంవత్సరాలుగా నేను బెంగళూరులోనే ఉన్నాను. అవును. ఒక దరిద్ర ఫ్రెండ్ చెప్పాడని వాట్సాప్ లో ఏమో పరిచయం అయింది, పేరు మంగమ్మ. చివరికి ఎంత గోల్మాల్ అవుతుందని నేను అనుకోలేదు. నాకన్నా 7 సంవత్సరాలు పెద్ద ఆమె. ఆన్లైన్లో పరిచయం అయ్యి ఏమి పిలిచిందనే మైసూర్ వెళ్ళాను. అక్కడ ఒక మామిడి తోపు, అక్కడ సంతోషంగా ఉన్నామని అన్ని ఏర్పాట్లు చేశాను. ఈవిడి కూడా తీసుకొద్దామని వీళ్ళు ఇంటికి వెళ్ళాను. డిస్కవరీలో చదువుతుంటారు కదా డైలాగులు, సంగ నోట్లో చేయి పెట్టినట్టు అయిపోయింది నా పని. ఏం చేయమంటావు? తాళిగడితే గానీ వదిలిపెట్టామని చెప్పారు వాళ్ళ ఇంట్లో. కొటేషన్ టీవీ యొక్క చీఫ్ వీళ్ళ నాన్న తప్పన్న. నా పరిస్థితి ఎలా అయిందో చూసావా? ఈ ముసల్దాని ఫోటో నువ్వు చూడలేదా? అక్కడే కదా అసలు ట్విస్ట్. ఈమె కజిన్ సిస్టర్ కి, నాగమ్మకి 17 ఏళ్ళ వయసు. ఆ అమ్మాయి ఫోటోనే వాట్సాప్ లో పెట్టారు. ఆ నాగమ్మ గ్లామర్ ఫిగర్ చూసారంటే ఎవరైనా పడిపోతారు. అంతా తల్లగిందులు అయిపోయిందిలే, ఏం చేయమంటావు? No, Nagamma. Okay? Okay. Nagamma is very, very bad. Oh, no. Bad. Ay, okay. Very, very good. Sarena? Okay? Okay. Sare, ne veltanu. Nu ni family tho enjoy che. Oh, no. Enjoy chestale. Ike medate endle best. Come. Ayyo, come, darling. Come, come. ఏమైంది మేడం, చాలా కోపంగా ఉన్నట్టున్నారు? నువ్వు తప్పుకో, నేను వెళ్ళాలి. హే కమాన్, ఏంటా మొండిపట్టు, కొంచెం నన్ను పట్టించుకోవచ్చు కదా. నేను ఎందుకు నిన్ను పట్టించుకోవాలి? నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి ఎన్ని రోజులైంది? ఒక ఫోన్ చేసావా? కనీసం ఒక మెసేజ్ పంపావా? లేదు కదా. ఇలా చూడు, నన్ను అర్థం చేసుకో, నేను రేస్ ప్రాక్టీస్ కే కదా వెళ్ళాను. అయితే నువ్వు ఒక పంచి ఫుల్ టైం నీ బైక్ ని కౌగిలించుకో, నేను నా దారి చూసుకుపోతా. నాకు ఫోన్ చేయడానికి మెసేజ్ చేయడానికి ఇంకెవరైనా దొరుకుతాడులే, తప్పుకొని వెళ్ళాలి. తప్పన్నల్లతో నిన్ను నేను చేరగానే ఒంటరి శబ్దం మురిసే మూతు కలిసే క్షణములోన ఒక్క మాట కూడరాదు ఎదలోన తడబడి పువ్వులు విరిసే నీ కన్ను ఈడు హరి
పూలు సొగసే ఇచ్చి తామర పూవైయగిరిరా ఆకాశ దేశన తారవై నాకు తప్పన్నలతో నిన్ను నేను చేరగానే అమ్మా, నాకు ఒక మెసేజ్ వచ్చింది చూడు. స్కై బ్లూ ఛానల్ కోసం నేనొకరిని ఇంటర్వ్యూ చేయాలి. ఇదే నా మొదటి పని. భగవంతుడా, ఇన్ని రోజులకు నా ప్రార్థనని ఆలకించావా? ఇలా చూడమ్మా, ముందు మనం ప్రవీణ్ అప్పు తీర్చేయాలి. గల్ఫ్ నుంచి తను వచ్చేసినట్టున్నాడు. అవన్నీ తీర్చేద్దాంలేమా? మీ నాన్నగారు మనల్ని వదిలి వెళ్ళిపోయి 15 సంవత్సరాలవుతుంది. అప్పట్నుంచి నేను నిన్ను ఎలాగో పెంచి పెద్ద చేశాను. ఇప్పుడు నీకు మంచి పేరు, ఉండడానికి ఇల్లు కూడా ఉంది, ఖర్చులకి నీకు మంచి ఉద్యోగం కూడా దొరికింది. ఎందుకమ్మా ఇప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడుతావు నువ్వు? చెప్తాను, ఏదో ఒకరోజు నాకేదైనా జరిగితే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వేసే ప్రతి అడుగు చూసి వేయాలి. ఆ టైంలో మీ నాన్నగారు ఏదైనా మాయమాటలు చెప్పి నీ దగ్గరకొస్తే నువ్వు ఆయన చేర్చుకుంటావా? మాట్లాడడానికి ఇంకే టాపిక్ దొరకలేదా నీకు? హలో, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఐఎమ్ శ్రీధర్ ఆర్ పిళ్ళై. ఈమెయిల్ లో మెన్షన్ చేశానుగా, ప్రోగ్రామ్ డైరెక్టర్. హాయ్ సార్. హాయ్. నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. రేపు ఢిల్లీలో బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఫంక్షన్ ఉంది. అది అందుకోవడానికి ధనలక్ష్మి గ్రూప్కి చెందిన రాకేష్ మేనన్ అక్కడికి వెళ్ళారు. దానికి మరుసటి రోజు మేనన్ తిరిగి వచ్చేస్తారు. ఆయన్ని ఇంటర్వ్యూ చేయడమే ఇందు యొక్క ఫస్ట్ టాస్క్. కానీ సార్, మేనన్ సార్ ఎన్నో విజయాలు సాధించారని నేను విన్నాను. ఆయన ఇంటర్వ్యూకి అంత త్వరగా ఒప్పుకుంటారా? అక్కడే ఇందు టాలెంట్ చూపించాలి. నీ టాలెంట్ అలాగే ఎక్స్పీరియన్స్ బట్టే నిన్ను సెలెక్ట్ చేశాం. ఆ తర్వాత మాట్లాడే విధానం, ఎవరితోనైనా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడితే ఎవరైనా పడిపోతారు. అక్కడ ఈ విషయం మీద నేను ఎవరిని సార్ మీట్ అవ్వాలి? అక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఉంటారు, పేరు నివేదిత. ఆవిడ అని చూసుకుంటున్నారు. ఆవిడకి ఐస్ చేస్తే చాలు. విష్ యూ ఆల్ ది బెస్ట్. బై సార్.
ఎవరితో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నావు? ఆ ఇంటర్నెట్ ప్రోగ్రామ్ డైరెక్టర్లే. అమ్మా, నేనెవరిని ఇంటర్వ్యూ చేయబోతున్నానో తెలుసా నీకు? ఎవరిని? ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాకేష్ మేనన్. ముందుగానే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన బిజినెస్ మ్యాన్ అవార్డుని ఇప్పుడు అందిస్తోంది. ఢిల్లీలో జరిగిన ఫంక్షన్ లో సెంట్రల్ మినిస్టర్ అవార్డుని ఇచ్చి అభినందించారు. ఈ సంవత్సరానికైన బిజినెస్ మ్యాన్ అవార్డు కేరళకి చెందిన రాకేష్ మేనన్ కి దక్కింది. అంతేకాకుండా తిరువనంతపురానికి చెందిన ధనలక్ష్మి గ్రూప్ గొప్ప వ్యాపార సంస్థగా ఎన్నుకోబడి దానికి కూడా బిరుదుని అందించారు. శుభాకాంక్షలు. యు వెల్కమ్. థ్యాంక్ యూ సార్. నివేదిత, ప్లీజ్ కమ్. Yes, sir. మూడు రోజులు మనం ఊళ్ళో లేం, అందువల్ల ఈరోజు చాలా పనులున్నాయి. సో ఈరోజు నేను ఎవరిని కలవను. Yes, sir. ముఖ్యమైన చాలా అర్జెంట్ అయిన ఫైల్స్ మాత్రమే నా క్యాబిన్ లోకి పంపించండి. Okay, sir. Anything else? సార్, ఒక డిటెక్టివ్ ఏజెన్సీ ఇరాగినేషన్ ఫంక్షన్ కి వస్తానని చెప్పారు. ఈ రోజు 11 గంటలకు వెళ్ళాలి. వాళ్ళు ఆల్రెడీ 2-3 సార్లు ఫోన్ చేశారు. గుర్తు చేసినందుకు థాంక్స్. ఢిల్లీ నుంచి ఒక మంత్రి ఫోన్ చేసి పిలిచిన ఫంక్షన్ అది. సార్, మీరు వెంటనే అక్కడికి వస్తారని వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను. ఐ విల్ కమ్ బ్యాక్ విత్ ఇన్ 1 అవర్. ఓకే సార్. కమ్. ఈ రోజు బాస్ చాలా బిజీ, ఆయనకి వచ్చే కాల్స్ అన్ని నాకు డైవర్ట్ చేయి. ఓకే మేడం, బాయ్. హలో, నివేదిత మేడమా? నా పేరు ఇందుజా. నేను స్కైప్ లో ఛానల్ వర్క్ చేస్తున్నా. హాయ్ ఇందుజా, చెప్పండి. యు హావ్ ఎ నైస్ నేమ్. మీ పేరు లాగే మీ వాయిస్ కూడా చాలా బాగుంది. మీరు చూడడానికి డెఫినెట్ గా అందంగా ఉంటారు. మిమ్మల్ని చూడకుండానే ఎంత కరెక్ట్ గా చెప్తున్నాను చూసారా? అలాంటిదేం లేదు. సరే, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశారు? ఆయుష్ కావాలంటే బ్రహ్మ దగ్గరే కదా అడగాలి. నివేదిత మేడం ఒక చిన్న హెల్ప్ చేయాలి. రాకేష్ మేనన్ సార్ ని ఇంటర్వ్యూ చేయడానికి ఛానల్ నుండి నన్నే చూస్ చేశారు. ఓ సారీ ఇందుజా. మొదటిగా బాస్ పని మీద బయటికి వెళ్లారు, ఒక ఓపెనింగ్ కి గెస్ట్ గా వెళ్లారు. అంతేకాకుండా 3 రోజులుగా ఆయన ఊళ్ళో లేనందువల్ల చాలా బిజీగా ఉన్నారు. ఈ విషయం మనం రేపు డిస్కస్ చేయొచ్చా? ఈ రోజు ఎంత లేట్ అయినా పర్వాలేదు మేడం. ఒక కెమెరామ్యాన్, ఒక అసిస్టెంట్, తర్వాత నేను, మొత్తం 3 మేము రిసెప్షన్ లో వెయిట్ చేస్తాం. ఇలా మొండు పట్టు పడితే నేనేం చెప్పాలి? నేను మిమ్మల్ని అక్కాను పిలవచ్చా? సెంటిమెంట్ గా వర్కౌట్ చేయాలని నన్ను అక్కాను పిలుస్తున్నావా? అయ్యో, అలాంటిదేమీ లేదు. మరీ ఫార్మల్ గా ఉంటే ఒకలా ఉంది, మీతో మాట్లాడుతుంటే అక్కా అని ఫీల్ వస్తుంది. నేను రిస్క్ తీసుకుని మరీ ఈ విషయానికి ఒప్పుకుంటున్నాను. ముందు బాస్ తిరిగి రానివ్వండి, ఆయనతో ఈ విషయం మాట్లాడతాను. బాస్ బయలుదేరడానికి ముందు మీకు ఇంటర్వ్యూ ఇస్తారు. అది కూడా బాస్ ఇందుకు ఒప్పుకుంటేనే. మీరొచ్చి కింద లాబీలో వెయిట్ చేయండి, పిలిస్తేనే మాత్రం మీరు లోపలికి రావాలి. థ్యాంక్ యూ నా బంగారక్క. బాయ్, టేక్ కేర్. ఓకే. ఇది బ్లూటూత్ బాపచ్ అని చెప్పబడే సజీవ్ వాపచన్. స్నేహితులు సహాయం కోరితే ఇతను ఖచ్చితంగా ఉంటాడు. ఈ బృందంలో మొదటి అవతారం జంబో, జిరఫ్, జాన్, ఇంకా జాకీ. జాకీకి కేర్ టేకర్ షాన్. స్నానాల గదిలో మాత్రమే బ్లూటూత్ లేకుండా వాపచన్ని మనం చూడగలం. ఈయన బీఎస్ఎఫ్లో చక్కగా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇతని తండ్రి వాపచన్ మనసులో హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. కొడుకుని ఎలాగైనా ఐపీఎస్ చేయాలని ఆయన అనుకున్నారు. చివరికి బీఎస్ఎఫ్లో ఉద్యోగము పోయింది, ఐపీఎస్ కళ చెదిరిపోయింది. ఇప్పుడు తండ్రి మరో ఆశ కొడుకు ఒక డిటెక్టివ్ ఏజెన్సీని ప్రారంభించాలి అని. ఆశపడింది, నెరవేరింది. ఇదిగో వచ్చేశారు. ఆయన వచ్చేశారు, అంతా సిద్ధం చేయండి. వెల్కమ్ సార్. అంతా రెడీగా? ఎవ్రీథింగ్ రెడీ సార్, ప్లీజ్ కమ్. నమస్కారం సార్. నమస్తే. చాలా మంది ఉంటారనుకుని వచ్చానే. నాకు ఈ హడావడి పబ్లిసిటీ నచ్చవు సార్. చేసే పని నాకు స్లోగన్ సార్. గుడ్. నీ స్లోగన్కి నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మిస్టర్ సతీష్ కుమార్ నడిపించబోయే ఈ డిటెక్టివ్ ఏజెన్సీకి విజయాల మీద విజయాలు లభించాలని
ఆ దేవుణ్ణి వేడుకుంటూ నేను ఇది ఓపెన్ చేస్తున్నా. ఆల్ ద బెస్ట్ మిస్టర్ సతీష్ కుమార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎరా బుడ్డోడా, ఏం వచ్చరా ఇది? అంకుల్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఏవి లేవా? అన్నీ ఉన్నాయి, బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు అన్ని ఇస్తాం, వెళ్ళండి వెళ్ళండి. ఇవన్నీ ఉంటాయరే కదా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. అవన్నీ వచ్చే సంవత్సరం చూసుకోవచ్చులేరా, అప్పుడు మీరు తప్పకుండా ఇక్కడికి రావాలి. సరేనా? లేదంటే ఈ జంబో అంకుల్ అన్నిటినీ తన ఒక్కరే తినేస్తారు. ఓసీలో ఫినాయిల్ దొరికినా సరే తాగేస్తారు. అయితే మంచి శాలరీ ఉన్న ఉద్యోగం దొరికింది. అయితే నువ్వు బిజినెస్ మ్యాగ్నెట్ రాకేష్ మేనా అని ఇంటర్వ్యూ చేయబోతున్నావు. తర్వాత మన పరిస్థితి ఏంటి? ఏ మన పరిస్థితికి? అయితే నీకు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదంటావా? అవన్నీ ఇప్పుడు గుర్తు చేయకు. ఇంటర్వ్యూలో నా పర్ఫార్మెన్స్ బాగోకపోతే నా జాబ్ ఓడిపోతుంది. ముందు ఈ జాబ్ సంగతి చూడండి, ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాను. తప్పకుండా నువ్వు ఇంటర్వ్యూని అదరగొట్టేస్తావు, అందుకేగా సెక్రటరీనే నీ వల్ల వేసుకున్నావు. అది కాదు, ఏదేమైనా. హే భయపడకు, అంతా సర్దుకుంటుంది. చాలా చెప్పింది. హలో నివేదిత అక్క, నేను ఇందుజని. నేను నీతో ముందే చెప్పానుగా, సార్ చాలా బిజీగా ఉన్నారు. ఐ అండర్స్టాండ్ అక్క, మేము లోపలికొచ్చి కూర్చోవచ్చా? సార్ ఫ్రీ అయినప్పుడు ఒకవేళ మమ్మల్ని చూడొచ్చు కదా. ఊరుకుంటే తల మీద ఎక్కి కూర్చుని ఎలా ఉన్నావే? నా పనికి ఎసురు పెట్టాలనుకుంటున్నావా? ఆ సరే సరే, లోపలికి రా. కమ్ టు 13th ఫ్లోర్. నన్ను చూసి గుర్తుపెట్టగలవా? మీ వాయిస్ ఇంత స్వీట్ గా ఉంది, చూడడానికి డెఫినెట్ గా అందంగానే ఉంటారు. మాక్సిమం 30? అక్కడే నువ్వు తప్పు చేసావు, ఐఎమ్ 35. పోలీసులు కూడా ఇటువంటి చిన్న తప్పులు చేయడం సహజమే. అక్క మేము వచ్చేస్తూ ఉన్నాం, కమ్ కమ్. అక్క వన్ మినిట్. ఓకే. పదే 10 నిమిషాలు, ఇంటర్వ్యూ పూర్తవకపోయినా బాస్ బయలుదేరుతారు. ఓకే? అగ్రీడ్. లోపలికి రండి రండి. ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడో చూసానే. థాంక్స్ ఫర్ అలోయింగ్ us ఫర్ దిస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ సర్. అండ్ ఎ బిగ్ థాంక్స్ ఫర్ రికగ్నైజింగ్ మై ఫేస్. ఇదే ఛానల్లో ప్లేబ్యాక్ సింగర్ ప్రోగ్రామ్ లో నేనే విన్ అయ్యాను. Yes, yes. I remember. మీకు ఫ్లాట్ కూడా వచ్చింది కదా సార్, షార్ట్ ఐడి సార్. Yes, you may start now. ముట్టుకున్నదిలా బంగారాన్ని చేసి మంత్రగాడి కదా, మనం ఇంతకు ముందు వినే ఉంటాం. అవన్నీ బామ్మ చెప్పే కథలు, జస్ట్ కథలు. కానీ తను నిర్వహించే అన్ని బిజినెస్ లోనూ విజయాలను మాత్రమే సాధించి ఇండియాలోనే గొప్ప బిజినెస్ మ్యాన్ గాను ఎన్నో సంస్థలను స్థాపించి గొప్ప విజయాలను సాధించిన రాకేష్ మీనన్ గారిని మీట్ అవబోతున్నాం. ఆయన మన ఛానల్ కి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మేనన్ సార్ చెప్పండి. ఓకే. ఇంత పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్ని సృష్టించడానికి దాదాపు మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 20 సంవత్సరాలు. చివరిగా ఒక ప్రశ్న సార్, ఇంత పెద్ద విజయం వెనుక ఎవరున్నారో తెలుసుకోవచ్చా? అది నా ఫ్యామిలీ, ముఖ్యంగా చెప్పాలంటే నా భార్య, ఇంకా నా సంస్థలో పనిచేసే నా ఎంప్లాయీస్, ఇంకా నా వెల్ విషర్స్, వీళ్ళందరి సహాయంతోనే నేను విజయాలు సాధిస్తున్నాను. రాకేష్ మీనన్ గారి విజయ రహస్యాన్ని అందరూ తెలుసుకున్నారు కదా,
ఆయనకి ధనలక్ష్మి గ్రూప్ కి ఆఫీస్ లో ప్రతి విషయాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసే నివేదిత మేడం కి, ఈ సంస్థ యొక్క సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ దామోదరన్ సార్ కి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ కెమెరామ్యాన్ అజయ్ తో మీలో ఒకరైన ఇందుజా. థ్యాంక్ యూ సార్. ఎడిటెడ్ కాపీని నేనే స్వయంగా వచ్చి నివేదిత అక్కకిచ్చేస్తాను. టెలికాస్ట్ డేట్ ని తర్వాత చెప్తాను. ఓకే. అండ్ గుడ్ నైట్ స్మార్ట్ గర్ల్ అండ్ ద గ్రూప్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ ఈవినింగ్ డాడ్. హాయ్ గౌతమ్. ఎగ్జామ్స్ ఎలా రాసా? బాగా రాశాను. వెరీ గుడ్. చాలా మంచి పువ్వులు కదా వాళ్ళు ఇచ్చారు, వెళ్దామా? బొకే ఎవరిచ్చారండి? కరెక్ట్ గా చెప్పాలంటే ఢిల్లీలో నాకు లభించిన అవార్డు కంటే ఈ బొకే నాకు చాలా బాగా నచ్చింది. మన ఆఫీస్ లో సీనియర్ ఎంప్లాయీ దామోదర్ ఇచ్చాడు. అలాగా. ఓకే, నేను వెళ్ళి ఫ్రెష్ చేస్తాను, రారా. ఓ విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చారు, నన్ను చూడాలన్నారు. అవార్డ్ న్యూస్ టీవీలో రావడానికి 2 రోజులు ముందే వచ్చారు కదా వాళ్ళు. ఆ అమ్మాయి మన నివేదితకు తెలిసిన అమ్మాయి అనుకుంటా. ఓ, స్కై బ్లూ టీవీ పాటల పోటీలో ఫ్లాట్ దక్కించుకుందే ఆ అమ్మాయే. ఇందు, ఏ స్మార్ట్ యాంకర్. అలాగా, నాకు సరిగ్గా గుర్తులేదు. ఈ రోజు జరిగినవి నువ్వు ఇంకా వినాలి. పని పూర్తి చేసుకుని టైర్డ్ అయ్యాకనే ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఇచ్చిన పాజిటివ్ ఎనర్జీలోనే ఇంటర్వ్యూ స్లోగా జరిగింది. నాలో ఉన్న టైట్ టెన్షన్స్ అన్ని పారిపోయాయి. అంత ఉత్సాహమైన అమ్మాయా, మన ఆఫీస్ లోనే ఉద్యోగం ఇవ్వచ్చు కదండి. మన ఆఫీస్ కి లాభాల మీద లాభాలు వస్తాయి. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. అలాగే ఈ రోజు జరిగిన ప్రోగ్రామ్ వల్ల కంపెనీకి లాభాలు వస్తాయి. అదొక సెల్ఫ్ మార్కెటింగ్ అని చెప్పొచ్చు. మన వీధి చివరనున్న వినాయకుడికి కొబ్బరికాయ కొట్టాం కదా, దాని ఫలితం మీకు ఇప్పుడు తెలిసిందా? తెలిసింది. ఢిల్లీలో అవార్డు వచ్చి అంత గొప్పవారయ్యారు. అర్థమైంది, అర్థమైంది. గుడ్ మార్నింగ్. అక్కా, నేను వచ్చేసాను. ఒకరోజు పరిచయానికి ఫోన్ చేయకుండా, అనుమతి లేకుండా ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ముందు వచ్చి నిలబడ్డావా? ఈ గ్రూపే కాదు, మా అక్క యుఎస్ సెక్రటరీ అయినా కూడా అడగను, అనుమతి కూడా నాకు అక్కర్లేదు. ఒకవేళ నేను అడిగిన అక్క నో చెప్పినప్పుడు అడగడం ఎందుకు? అనవసరం కదా. ఓకే, ఈ రోజు కూడా బాస్ ని డిస్టర్బ్ చేయడానికి వచ్చావా? ఎందుకక్క ఇలా మాట్లాడతావు? నేను ఇంటర్వ్యూ చేశాను కదా, ఆ ఎడిటెడ్ కాపీని ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఇదిగో, ఇది బాస్ కాపీ, ఈ కాపీ నీకు. టెలికాస్ట్ అయ్యే వరకు దీన్ని సర్క్యులేట్ చేసి నా ఉద్యోగానికి ఎసరు పెట్టదే. ఓ, అంత ముఖ్యమైన ఇంటర్వ్యూ అది? అలా అని కాదు, ముందు నువ్వు దీన్ని చూడు, ఆ తర్వాత మీ చెల్లెలి ప్రోగ్రామ్ ఎలా ఉందో చెప్పు. ఇప్పుడు నాకు టైం లేదు, బాస్ వచ్చే టైం అయింది. సాయంకాలం ఇంటికి వెళ్ళి చూస్తాను. అయితే ఓకే అక్క, నేను వెళ్ళొస్తాను, చూసి ఫోన్ చేయి. బాయ్. బాయ్. కమాన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏంటి ఇంత టెన్షన్గా ఉన్నారు? బాస్ వెనకాల ఒక అమ్మాయి వెళ్తుంది, అమ్మాయిని బాస్ ఎక్కడ కలిశారు? లిఫ్ట్లోంచి వచ్చేప్పుడే బాస్ అమ్మాయిని చూశారు. ఆ అమ్మాయి ఏదో సీడీ ఇచ్చి వెళ్ళాలని చెప్పింది. ఆ విషయం మీదే బాస్ అమ్మాయిని తీసుకెళ్లారు. ఓ, అలాగా. అది సరే, బాస్ వెనకాల ఇంకో కొత్త అవతారం వెళ్తుంది, అది ఎవరు? పూజ, కరీం పూజ. కరీం పూజ కర్ణాలన్ బాస్ నియమించిన కొత్త బాడీగార్డ్.
సార్. ఈ ప్రోగ్రామ్ ని నేను తర్వాత చూస్తాను. సాధారణంగా ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? ఛానల్లో అందరికి బాగా నచ్చింది సార్. దాని రిజల్ట్ నాకు ఒక మంచి అసైన్మెంట్ ఇచ్చారు. ఏంటి మళ్ళీ షూటింగా? అయ్యో అదేం వద్దులే సార్. ఇందులో మీరు ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు ఇండియాలోనే మీరే నంబర్ వన్ బిజినెస్ మ్యాన్ గా ఉన్నారు. మీ వన్ డే ఎలా ఉంటుంది? అదే సార్ మా ప్రోగ్రామ్. అది ఒక రోజంతా మా ఛానల్ కెమెరా మీతో వస్తుంది. వన్ డే మొత్తం మీ జీవితాన్ని షూట్ చేస్తాం. వన్ అవర్ ఒకసారి గ్యాప్ ఇచ్చి ఛానల్లో మేము టెలికాస్ట్ చేస్తాం. నా పళ్ళకి ఏమి డిస్టర్బ్ రాదు? అయ్యో అలాంటి ప్రాబ్లమే ఉండదు సార్. మేము మీతో పాటు ఉన్నామన్న ఫీలే మీకు అసలు రానివ్వు. ఇది నేను కొంచెం ఆలోచించాల్సిన విషయం. సరే ఇది నా కార్డ్, 2 డేస్ తర్వాత కాల్ చేయండి. కానీ మీ నిర్ణయం పాజిటివ్ గా ఉంటే బాగుంటుంది సార్, ప్లీజ్. చూద్దాం, స్మార్ట్ అండ్ బ్యూటిఫుల్ గా. సరే ఇప్పుడు మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఇంత దూరం వచ్చో ఫ్లాట్ కొచ్చి వెళ్ళవే. తల్లి నన్ను వదిలేయ్. మీ అమ్మ నన్ను ఎక్స్రే తీసినట్టుగా చూస్తారు. ఇక నేను అంతే. హాయ్ ఆంటీ, నన్ను హెల్ప్ చేయమంటారా? వద్దమ్మా, నేనే లోపల పెట్టాను, తీయడం కుదరదా ఏంటి? ఆంటీ, అమ్ము ఫ్రెండ్ రిక్వెస్ట్ ని నేను అక్సెప్ట్ చేశానని చెప్పండి. తను చాలా కోపంగా ఉంది. కోపంగా ఉందా? ఏమైంది? పర్చేస్ కి షాపింగ్కి వెళ్తున్నావు కదా, పిజ్జా కొనివ్వని అడిగింది. తన్ని తీసుకువెళ్దామంటే టైం లేదమ్మా. పర్వాలేదులే ఆంటీ, నేను పిజ్జాకి ఆర్డర్ ఇచ్చాను, తనకొకటి ఇస్తానని చెప్పండి. అంటే తన్ని చెడగొడుతుంది, నువ్వేనా ఇందు? చెడగొడుతున్నానా? ఇంత స్మార్ట్ గర్ల్ ని మీరు ఎక్కడైనా చూసారా చెప్పండి? నేనెవరికి కొను పెడుతున్నాను? మీ అందరికే కదా ఆంటీ. నువ్వు నా సొంత మనిషివి కదా బంగారం. సరే ఇందు, టైం అవుతుంది, ఇంటికి వెళ్తాను. ఈ పర్చేస్ని వాళ్ళ హస్బెండ్ చెయ్యరా? హస్బెండ్ మీద ఆధారపడితే వీళ్ళు పస్తులు ఉండాల్సిందే. ఆ మనిషి వీళ్ళకి అస్సలు హెల్ప్ చేయడే. అతను సైబర్ సెక్స్ కి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కి బానిసలు చెప్పొచ్చు. నేను ఇప్పుడు చాలా కంట్రోల్గా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. చూసిన డ్రైవ్ చేయాలి లేకపోతే గుద్దెతా. బాయ్ షియో. ఇప్పుడు ఒక క్యారెక్టర్ గురించి చెప్పాను కదా, అదిగో వాడే. హాయ్. హాయ్ ఇందు, ఎలా ఉన్నావు? ఫైన్ అంకుల్. పోయిన వారం టీవీలో నీ ప్రోగ్రామ్, దాని పేరేంటి? లవర్స్ కార్నర్. లవర్స్ కార్నర్ నిజంగానే చాలా బాగుందమ్మా. ఫెంటాస్టిక్, సూపర్ సూపర్, వండర్ఫుల్. నువ్వు చాలా బాగా పర్ఫామ్ చేసావు, రియల్లీ ఫెంటాస్టిక్. ఆ తర్వాత ఏమైనా కొత్త ప్రోగ్రామ్ చేసావా? ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను, త్వరలోనే పూర్తవుతుంది. మంచిది. అంకుల్ ఇప్పుడే ఆంటీ ఇంటికి వెళ్ళారు. రాక్షస్ వచ్చేసిందా? అంకుల్, ఈ పర్చేస్ ని ఇద్దరు కలిసి చేస్తే చాలా బాగుంటుంది కదా. అది నిజమే, నేను తీసుకెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ ఏం చేస్తాం,
తను రావడానికి సిద్ధంగా లేదే. ఈ బారు, ప్రివిలేజెస్ క్లబ్ దేనికి రాదు, అదే పెద్ద ప్రాబ్లం. అయ్యో, బార్ గురించి నేను చెప్పడం లేదు అంకుల్. అంటే ఇంటికి కావాల్సిన థింగ్స్ ని. ఓ, ఈ బియ్యం పప్పులు ఉప్పులు కొనే కోటి గురించి చెబుతున్నా? అదంతా దాని పనే, అది నా బిజినెస్ కాదు. అర్థమైందా? తన హెల్ప్ కోసమే కదా అమ్ముని తోడుగా పెట్టాను. లోకిందు, ఎటువంటి సిల్లీ క్వశ్చన్స్కి నా దగ్గర జవాబు ఎదురు చూడకు. అందులోనూ నువ్వు. ఓకే, డోంట్ రిపీట్ ఇట్. నేను చెప్పినట్టే ఉన్నాడా సార్? నువ్వు చెప్పింది నిజమే. ఆంటీ వాళ్ళ అమ్మాయి ఎలా వేగుతున్నారో, ఈ ఫ్యామిలీని ఎలా కాపాడ్డాం. ఇలా ఓవర్ గా తాగుడికి బానిసైన వాళ్ళని మనం ఏం చేయలేం సార్. హాబీ ఏంటో తెలుసా నీకు? ఆంటీ లేని సమయంలో తన ఫేస్బుక్ ని చెక్ చేసి ఏదో ఒక కారణం కనిపెట్టి ఆమెతో గొడవ పడుతుంటాడు. చాలా రోజులుగా వీళ్ళ మధ్య అసలు మాటలు లేవు. ఓ, వినడానికే బాధగా ఉంది. సరే, నీ ప్రోగ్రామ్ ఎలా ఉంది? గ్రేట్. మనం విన్నది తెలుసుకున్న దానికన్నా చాలా గొప్పగా ఉంది ఆయన పర్సనాలిటీ. గుడ్ ఈవెనింగ్ ఇందు. వెరీ గుడ్ ఈవెనింగ్ సార్. ఆ వన్డే ప్రోగ్రామ్ లో ఏదైనా మార్పు ఉందా సార్? మార్పు ఉంది సార్. మీరు దీనికి ఒప్పుకున్నారని ప్రోగ్రామ్ డైరెక్టర్ తో చెప్పేశాను. అలా అయితే ఆయనకి ఇంకో విషయం కూడా చెప్పేయండి. ఇక మీదట నేను ధనలక్ష్మి గ్రూప్ లో జాయిన్ అవుతున్నానని, ఛానల్ జాబ్ వదిలేస్తున్నానని చెప్పండి. వాట్? కానీ అదేలా సార్ సాధ్యపడుతుంది సార్? మాట వరుసకు కూడా నన్ను మీరు అడగనేలేదు. ఏమ్మా, ఛానల్ వాళ్ళతో లీగల్ అగ్రిమెంట్ ఏదైనా ఒప్పుకున్నావా, లేదంటే ఏవైనా ఫైనాన్షియల్ డీలింగ్స్? అవును సార్, వాళ్ళు నాకు 1 lakh అడ్వాన్స్ ఇచ్చారు. దాని గురించి ఏం దిగులు పడద్దు, అది రేపే రిటర్న్ ఇచ్చేయచ్చు. నీకు ఇష్టమైతే రేపే నువ్వు నా పర్సనల్ సెక్రటరీగా జాయిన్ అవ్వచ్చు. నన్ను కాస్త ఆలోచించుకోనివ్వండి సార్. ఇందులో ఆలోచించాల్సిన పనే ఉంది. దుబాయ్ నుండి నాకు ఒక ఆఫర్ వచ్చింది సార్. దుబాయ్ నుండా? ఆ ఆఫర్కి ఈక్వల్ శాలరీ నేను ఇక్కడ ఇస్తే ఇంట్లో మీ అమ్మగారు ఒంటరిగా ఉండక్కల్లా సార్. అది నువ్వు ఓకే అని చెప్తే నీ ఆఫర్ లెటర్ రేపే మీ ఇంటికి వస్తుంది. నీ శాలరీ మంత్లీ 75,000. 7 సంవత్సరాలుగా పనిచేస్తున్న నివేదితకే నేను 50,000 ఇస్తున్నాను. నేను జాబ్కి ఒప్పుకుంటున్నాను సార్. ఓకే ఇందు, నీ బయోడేటా నాకు వెంటనే ఫార్వర్డ్ చేయి. ఓకే సార్. బాయ్ ఇందు. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. సార్, ఫోన్. ఎస్ సింధు. సార్, ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్. ఛానల్ అసైన్ చేసిన అన్ని ప్రోగ్రామ్స్ని నేను ఫినిష్ చేస్తానని అనిపించట్లేదు సార్. ఏ, నేను ఒప్పుకున్నారని ఆ రోజు నాతో చెప్పావు కదా, ఇప్పుడేమైంది? ఇట్స్ ట్రూ సార్, బట్ ఇప్పుడు సడన్గా మేనన్ సార్ నన్ను ఆయన ధనలక్ష్మి గ్రూప్లో జాయిన్ అవ్వమని అడిగారు. అలా చెప్తే ఎలా? ఇందు మీరు మొత్తం అడ్వాన్స్ తీసుకున్నారు. నేను తీసుకున్న అడ్వాన్స్ మొత్తాన్ని మేనన్ సార్ ఇచ్చేస్తానని చెప్పారు. నోనో, ఇదంతా వర్కౌట్ అవ్వదు. ఇందు, మేము మీతో చాలా ప్రోగ్రామ్స్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు ఉన్నట్టుండి మీరు వేరే కంపెనీలో జాయిన్ అవుతారంటే మా పరిస్థితి ఏంటి? ప్లీజ్ సార్, ప్లీజ్. నేను మేనన్ సార్కి ప్రామిస్ చేశాను. ఓకే, పని మానేసి వెళ్ళినా కూడా కొన్ని సందర్భాల్లో ఇందు మాకు సాయం చేయాలి. కుదరదని మాత్రం చెప్పకూడదు సార్. మీరు చెప్పింది అర్థం కాలేదు. ఇస్ దేర్ ఎనీ ఫౌల్ ప్లే? ప్లీజ్, అటువంటిది ఏమైనా ఉంటే నన్ను వదిలేండి సార్. ఫౌల్ ప్లేనా? నాట్ అట్ ఆల్. ఎందు? మీరు ధనలక్ష్మి గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మేము మీకు ఇస్తామన్న శాలరీ ఆటోమేటిక్గా మీ అకౌంట్ లో వచ్చి చేరుతుంది. అలాగే మేము ఇచ్చిన అడ్వాన్స్ కూడా మీరు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా మేము చెప్పే కొన్ని విషయాలు మీరు చేయాలి. ఇది మీకు చాలా సులభంగానే ఉంటుంది.
ఏంటి నరేంద్ర, ఈ టైంలో మళ్ళీ ఆఫీస్కి వచ్చావు? పనులన్నీ ముగించుకుని సార్ని ఇంట్లో వదిలి వెళ్దాం అనుకున్నాను. సడన్ గా ఏదో అపాయింట్మెంట్ ఇవ్వాలట, అందుకోసమే వచ్చాను. నోటిఫికేషన్, ఇంటర్వ్యూ ఏదీ లేకుండా ఈ గ్రూప్ లో ఇంతవరకు ఎవరిని జాయిన్ చేసుకోలేదే. ఎంతవరకు జరగలేదు, ఇకపై జరగబోయేదే నేను చెప్తున్నాను. అంత నమ్మకంగా చెప్తున్నావు? అలా అయితే అంత టాలెంట్ అయిన క్యాండిడేట్ ఎవరై ఉంటారు? ఎందుకంత తొందరపడతారు? ఇక్కడికే కదా రాబోతున్నారు, మీరే చూసి తెలుసుకోండి. మనిషి మాత్రం మారడు. మేడం, ప్రాజెక్ట్ రెడీ. ఓకే, థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది. కరెక్ట్గా 2 గంటలకు నరేంద్రని ఇంటికి పంపించు. తర్వాత ఇంకో విషయం, ఒక అపాయింట్మెంట్ లెటర్ రెడీ చేయి. డీటెయిల్స్ అన్నీ నా మెయిల్లో ఉన్నాయి. జీవన్ని దాని మీద సైన్ చేసి వెంటనే కన్సర్న్ పార్టీకి పంపించమనండి. ఓకే. ఓకే సార్. అయితే ఈమె క్యాండిడేటా? ఈ అమ్మాయిని చూసినప్పుడే నేను కేడి అనుకున్నానమ్మా. హలో, ఇందు హియర్. హాయ్ ఇందు, ఇప్పుడు సంతోషమేనా? సంతోషమా అని అడుగుతున్నారేంటి? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్. అలా అయితే రేపే వచ్చి జాయిన్ అవచ్చుగా, నేను 10 గంటలకు వస్తాను. ఓకే సార్, ఐల్ బి దేర్. బాయ్. గుడ్ మార్నింగ్ అక్కా. అక్కా, ఇవాళ నుంచి నేను మెయినెన్స్ పర్సనల్ సెక్రటరీగా చార్జ్ తీసుకోబోతున్నాను. చాలా బాగుంది. నీ అపాయింట్మెంట్ లెటర్ని డ్రాప్ చేసి టైప్ చేసిన నా దగ్గరే విషయం చెప్తున్నావా? అక్కా, నీకు విషయం తెలుసా? దుబాయ్ నుంచి వచ్చిన ఆఫర్ని క్యాన్సిల్ చేసుకుని నేను ఈ ఉద్యోగానికి ఒప్పుకున్నాను. పైగా మెయినెన్స్ కంపల్ చేశారు కదా, అందుకే. నువ్వు నిజంగా చాలా టాలెంట్ అయినదని విందు. ఇంత కొద్ది కాలంలోనే ఇలాంటి రెప్యూటెడ్ కంపెనీలో ఒక జాబ్ సంపాదించావు కదూ. ఎందు మేడం, మిమ్మల్ని ఎండిగా రమ్మంటున్నారు. సారీ అక్క, నేను ఇక్కడికి వచ్చినందుకు మీరెంతో సంతోషిస్తారని నేను అనుకున్నాను. బట్ ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే ఇందు, మనం పని స్టార్ట్ చేయొచ్చు. ష్యూర్ సార్. డిస్కషన్, భయంకరమైన డిస్కషనే. బిజినెస్ సెంటర్, ఇక్కడ బిజినెస్ కూడా జరుగుతుందట. ఏంటి నవ్వుకుంటూ వస్తున్నావు? పిచ్చేమని పట్టిందా అలా నవ్వుకుంటున్నావు? నాకు కాదు, ఇక్కడ చాలా మందికి మతిపోయింది. చెప్పేదేదో అర్థమయ్యేటట్టు చెప్పు. సరే గాని, మన ఎండి గారి దగ్గర పనిలో చేరి ఎన్ని రోజులైంది? 10-15 సంవత్సరాలు అవుతుంది. సార్ ఎలాంటి వారు? ఎలాంటి వారంటే? నేను అడిగిన దాన్ని అర్థం చేసుకున్నా. మన ఎండి గారు ఎలాంటి వారు అని అడిగాను. పళ్ళు రాలగొడతాను, పోరా కణిచే. అది కాదన్నా, నాకెందుకని మనం వచ్చిందంటే, మన ఎండి గారు అపాయింట్ చేశారా ఎందు మేడం? అమ్మాయిని బలవంతంగా ఆఫీసులో అపాయింట్మెంట్ చేశారా ఎందుకు అని అడిగాను. అంతే, బాగా ఆలోచించుడన్నా. ఏదో లింక్ ఉన్నట్టుంది కదా. ఏ లింక్ ఉందిరా? ఇప్పుడే మన సార్ రూమ్ కి ఫైల్ తో నేను వెళ్ళాను. ఆ అమ్మాయి సారు కలిసి కలిసి అన్నా, ఒక విషయం చెప్తున్నాను, నా కళ్ళతో చూసిన నిజాన్ని దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇప్పుడు నీతో ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మన ఆఫీసులో 4 విధాలుగా మాట్లాడుకుంటున్నారు. దేని గురించి? మీతో చెప్పిన విషయం బయటపడదు అని చెప్పేసి మీరు విశ్వాసంగా ఉంటారని మీతో చెప్తున్నాను. మీకేమనిపిస్తుందో అది చెయ్యండి. ఏమంటారు? ఇలా చూడరా బుర్ర కూడా, రాహుగ్రహం తెలుసా? ఏ ఊరు అన్నది? అదేరా చంద్రమండలం.
వెళ్ళలేదే. ఇప్పుడు నువ్వు నాతో చెప్పిన విషయం అయ్యగారి చెవిలో వేసానే అనుకో, నీ కాళ్ళు చేతులు కట్టి చంద్రమండలానికి చేస్తారు, లేదంటే బుధ గ్రహానికి. గురు, శుక్ర, శని, ఆది ఇలా నాలుగు గ్రహాలు చూసుకుని మళ్ళీ నువ్వు కిందకి రావాలి. అలా అయినా నీకు ఆఫీసులో పనులు, నీ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. అన్నా, నేను చెప్పేది వినన్నా. మీతో నేను ఏ విషయము చెప్పలేదు, మీరు కూడా ఏం వినలేదు. నువ్వేది చెప్పలేదు అన్న విషయం నిజమే, కానీ నేను అన్ని విన్నాను. ఒక్క చిన్న పేను పెసర చేను మొత్తం నాశనం చేసిందట. అలాగుంది మాట సార్ అన్నట్టు మీకు మా అమ్మ థ్యాంక్స్ చెప్పమంది. ఎందుకని? అది ఈ ఉద్యోగం గనక మీరు నాకు ఇవ్వకపోతే నేను మా అమ్మను వదిలేసి దుబాయ్కి వెళ్లాల్సి వచ్చేది. లేదెందు, నీ తెలివితేటల వల్లే ఇప్పుడు నువ్వు ఇక్కడున్నావు. ఇక నుంచి నీకు ఈ కంపెనీ విజయమే లక్ష్యంగా ఉండాలి. నీ పర్ఫార్మెన్స్ వల్ల శాలరీ కూడా ఎక్కువ అవుతుంది. థ్యాంక్ యూ సార్. యూ వెల్కమ్. నడిచే దారి ఏంటో నీకు అర్థం కాలేదు కదా? ఎవరికి అర్థం కావడం లేదు. తను ఏదో ప్లాన్ తోనే ఇక్కడికి వచ్చింది, సరైన సమయం చూసి లోపలికి జొరబడింది. చివరికి మన బాస్ కూడా తన వలలో పడ్డారంటేనే బాధగా ఉంది. దానికి కారణం మీరే మేడం. ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చింది, షూటింగ్ అని పరిచయం చేసింది, అన్ని మీరే కదా? అవును, షూటింగ్ తీసి ఒక 5-6 రోజులు అయింటుంది కదా. అయితే ఇప్పుడు టెలికాస్ట్ చేయాలిగా. అవును, ఒక పని చేద్దాం, ఆ ఛానల్ కి ఫోన్ చేసి చూద్దాం. రామనాథన్, ఇదిగో వస్తున్నాం సార్, ఒక నిమిషం. కనెక్ట్ మీ టు న్యూస్ ఎడిటర్ ప్లీజ్. సారీ మేడం, హీస్ అవుట్ ఆఫ్ స్టేషన్. ఓకే, అయితే న్యూస్ ఎడిటర్ ఆఫీషియల్ ఇన్ఛార్జ్ కి కనెక్ట్ చేయండి. ఒక నిమిషం లైన్ లో ఉండండి మేడం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్, న్యూస్ ఎడిటర్. సారీ మేడం, ఇందు అనే పేరున్న రిపోర్టర్ ఎవరు మా ఛానల్లో పనిచేయట్లేదు. ఆ పేరు గల వాళ్ళు ఎవరు మా ఆఫీసులో లేరు. అసలు ఆ ఇంటర్వ్యూ మేము చేయలేదు. రాకేష్ మేనన్ ఇంటర్వ్యూ చేయడానికి మేము ఎవరిని పంపలేదు. ఆయన ఇంతవరకు మేము ఇంటర్వ్యూనే చేయలేదు. ఎవరు మిమ్మల్ని మోసం చేసినట్టున్నారు. ఏమైంది మేడం? ఛానల్ నుంచి ఇంటర్వ్యూ చేయడానికి ఎవరు రాలేదని చెప్తున్నాడు. అమ్మగారు ఎలా ఉన్నారు సుధీష్? ఇప్పుడు పర్వాలేదండి, నడవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు రావడానికి లేట్ అవుతుందా? ఇప్పుడేగా బయలుదేరి వెళ్ళింది, రావడానికి ఆలస్యం అవుతుంది. సరే, నువ్వు మళ్ళీ ఊరికి ఎప్పుడు వెళ్తున్నావు? ఇంకా నిర్ణయించుకోలేదండి. ఊళ్ళోనే ఏదైనా బిజినెస్ చూసుకుందామని అనుకుంటున్నాను. ఒక నిమిషం ఉండి వస్తాను. హలో, చెప్పవే. లేదు, నేను మాత్రమే ఉన్నాను. తను రావడానికి ఆలస్యం అవుతుంది. కానీ ఇందు వస్తుందో లేదో తెలీదు, ఖచ్చితంగా నేనొస్తాను. ఆంటీ, నేను బయలుదేరతానండి. సరే బాబు. అయ్యయ్యో, నువ్వు చెప్పు. టేక్ కేర్, గుడ్ నైట్. గుడ్ నైట్. సార్, నైట్ నేను ఇంట్లో చెక్ చేసి ఉదయాన్నే రిపోర్ట్ పంపిస్తాను. అన్ని కరెక్ట్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేయి. Yes sir. ఓకే. ఓకే. గుడ్ నైట్. ఆగవే, ఇప్పుడు టైం ఎంతయింది? నువ్వు వయసులో ఉన్న ఆడపిల్లవని నీకు గుర్తుందా? ఎంతసేపు బయట నిలబడి మాట్లాడుతున్నావు? అమ్మా, కారులో రాకేష్ మనం సార్ ఉన్నారు, నన్ను డ్రాప్ చేయడానికి వచ్చారు. ఆఫీసులో కొన్ని అర్జెంట్ పనులున్నాయి, దాని గురించి డిస్కస్ చేస్తున్నావు. మీ నాన్నగారు వదిలి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఏ చెడ్డ పేరు రాకుండా నిన్ను నేను కాపాడాను. నాకు చెడ్డ పేరు తీసుకురాకు. అమ్మా, నేను రాకేష్ మేనన్ గారి పర్సనల్ సెక్రటరీ.
కొన్నిసార్లు రాకేష్ మేడం సార్తో బయట వాళ్ళకి కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఇంటికి రావడానికి కూడా లేట్ అవ్వచ్చు. అమ్మ, నీకు కాస్తైనా కామన్ సెన్స్ ఉంటుంది అనుకున్నాను. ఇలా నా మొహం చూస్తూ కూర్చోవడం కోసమేనా ఇంత దూరం నన్ను తీసుకొచ్చావు? నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు నేను నీకు నచ్చిన విషయాన్ని చెప్పబోతున్నాను. ఈరోజు ఢిల్లీ నుంచి ఒక కాల్ వచ్చింది. రేస్ విషయమే కదా, నువ్వు ఆ రేస్కి వెళ్ళాలి. అయితే నీకు ప్రాబ్లం లేదా? ప్రాబ్లం ఉందా అని అడిగితే ఉంది. ఇంకొన్ని రోజులు నీకు దూరంగా ఉండాలి కదా. నాకు సర్వస్వం నువ్వే. బట్ యూ షుడ్ కాల్ మీ ఎవ్రీడే. ఖచ్చితంగా. బిజినెస్కి సంబంధించిన కొన్ని అసైన్మెంట్స్ కోసం మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. థ్యాంక్ యూ సార్. బాంబే బేస్డ్ కంపెనీ ఒకటి ఉంది, దాని స్టెబిలిటీ డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి. ఇది చాలా పెద్ద ఆర్డర్కి సంబంధించిన విషయం. నో ప్రాబ్లం సార్. మీరు ఆ కంపెనీ పేరు, దాని లొకేషన్ మాత్రం నాకు ఇవ్వండి సార్. ఒకే ఒక్క వారంలో మీకు కావలసిన డీటెయిల్స్ మీ టేబుల్ మీద ఉంటాయి. చాలా సార్. మీ ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని నేను మెచ్చుకుంటున్నాను మిస్టర్ సతీష్ కుమార్. కంపెనీ పేరు, డీటెయిల్స్ మొత్తం అన్ని లీగల్ సెక్షన్ వాళ్ళు ఇస్తారు. అయితే ఇక నేను బయలుదేరినా సార్. సీ యూ సార్, డీటెయిల్స్తో వస్తాను. ఓకే, టేక్ కేర్. సార్ సార్, ఇంటి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మీతో మాట్లాడాలి సార్. నివేదిత, నువ్వేం చెప్పదలుచుకున్నావు నాకు తెలుసు, అది ఇంకో రోజు చెప్పు. సరే, ఇందు ఎక్కడ? తన అన్ని డాక్యుమెంట్స్ ని రెడీ చేయమని చెప్పు. ఐఎమ్ రెడీ సార్. షాల్ వి మూవ్? ఓకే, ఫైన్. రేపు కూడా పని ఉంది, అది అయ్యాకనే మనం ఇక్కడి నుంచి వెళ్తాం. మీరు కూడా ఇక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేశారు. అలాగే సార్. ఓకే, నువ్వు రా. సార్, వెల్కమ్ సార్. మై కీస్ ప్లీజ్. వన్ మినిట్ ప్లీజ్. ఉదయా, యువర్ కీ సార్. థ్యాంక్ యూ. ఓకే, రాయిందు. బయట స్టే చేయడం ఇదే సార్ ఫస్ట్ టైం. ఇక నుంచి నువ్వు చాలా సార్లు బయట స్టే చేయలేదు. పర్సనల్ సెక్రటరీ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ నీకు తెలుసు కదా. మేడం, రూమ్ సార్. తీసుకో నీ సూట్కి. 8 o'clock డిన్నర్ నీ రూమ్కే వస్తుంది. గో టు యువర్ రూమ్ అండ్ రిలాక్స్. ఓకే సార్, టేక్ కేర్. సార్ ఇటువైపు. ఓకే.
చెప్పు సుజయ్. ఏమండి, మీరు కంగారు పడకండి. ముఖ్యమైన విషయం చెప్దామని మీకు ఫోన్ చేశాను. ఈరోజు పేపర్తో పాటు ఒక కవర్ కూడా ఇచ్చారు. అందులో మీరు ఇందు కలిసి ఉన్న బెడ్రూమ్ ఫొటోస్ వచ్చాయి. లేదు లేదు, అవి ఫేక్ అయి ఉంటాయి. అది నిజం కాదు. అవి అలాగే నాకు స్కాన్ చేసి పంపు. సరేనండి, ఉంటాను. చూసాను సుజీ, కానీ ఇవన్నీ ఫేక్. అయ్యుండొచ్చండి, కానీ నాకెందుకో మీ సెక్రటరీ ఇందు మీద డౌట్గా ఉంది. తన్ని పిలిచి ఒకసారి బెదిరించి చూస్తారా? గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు అంత గుడ్గా ఏం లేదు. దీంట్లో నీకు కూడా సంబంధం ఉందా? సార్, ఏంటి సార్ ఇలా అడుగుతున్నారు? డిన్నర్ అయ్యాక రూమ్కి వచ్చి నిద్రపోయినా అంతే, ఇంకేదీ నాకు గుర్తులేదు. దీని వెనుక ఎవరెవరున్నారో వాళ్ళని వదిలిపెట్టను. గెట్ రెడీ నౌ. తరువాత ఇంకో విషయం, ఇకపై నీ సర్వీస్ నాకు అక్కర్లేదు. ఓకే, నా మీద నమ్మకం లేని ఒక వ్యక్తి దగ్గర ఉద్యోగం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ ఫోటోస్ బాధను కలిగించేది మీకంటే ఎక్కువగా అమ్మాయి అయినా నాకే. అందువలన దీని వెనక ఎవరున్నా సరే నేను కనిపెట్టకుండా వదలను. ఒకవేళ బుర్రతక్కువడు ఆ రోజు చెప్పిన విషయం నిజమే అయి ఉంటుందా? ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య ఏదైనా కనెక్షన్ ఉంటుందా? అదేం అయి ఉండదులే. నేను పేపర్ చదువుకుంటాను. బస్సు ఢీకొని 90 ఏళ్ల ముసలావిడ మరణం. ఆగిందో ఏమిటేది? దయచేసి దీని గురించి నన్నేం అడుగుద్దమ్మా. నాకు అబద్ధం చెప్తున్నావా? నేను మీరిద్దరు ఎక్కడున్నారు? ఒక రిసార్ట్లో. అక్కడేమీ జరగలేదంటున్నావా? 100% నిజమే. నువ్వు అమ్మవు కాబట్టి ఒక నిజం చెప్తున్నాను. ఒక అమ్మాయి కాస్త ఇండిపెండెంట్గా ఉంటే, ఒక మగాడితో కాస్త ఫ్రీగా మాట్లాడినా తను డెఫినెట్గా దారి తప్పే వెళ్ళుంటుంది. ఇదే కదా మీ అందరి అభిప్రాయం? ఇంకా నన్ను అనుమానిస్తున్నావమ్మా? నాకు నీ మీద నమ్మకం ఉంది. కానీ నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఆమె అననే కదా. ఈరోజు వెళ్ళి అతన్ని కలుస్తాను. అతని చొక్కా పట్టుకొని నిలదీస్తాను. ఎందుకు ఇలాంటివి చేశావు అని. అమ్మా, అదేం వద్దమ్మా. నువ్వేం మాట్లాడుకో. ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఎవరు మీరు? ఏం కావాలి? నేను భద్రకి నుంచి వచ్చాను. మేనస్ సార్ అని కలవాలి. మేనస్ సార్ లేరా? డాడ్ కూర్చోండి. అంకుల్, నమస్కారం సార్. కూర్చోండి.
ఏంటి విషయం చెప్పండి. సార్, నా పేరు శ్రీకుమార్. ఓకే. ఈవినింగ్ సన్ పత్రిక యొక్క ఎండిని. ఎస్ మిస్టర్ శ్రీకుమార్, మీరు వచ్చిందని కారణం? పని మీదే వచ్చాను సార్. ఇది ఈరోజు ఉదయం ఆఫీసులో నాకు దొరికిన కవర్. ఇందులో కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఒకసారి ఈ కవర్ తెరిచి చూడండి. ఇది తెరిచి చూడకుండానే ఇందులో ఏముంటుందో నాకు తెలుసు. నా ఆఫీస్కి నా భార్యకి ఇలాంటి కవర్ ఇంతకు ముందే వచ్చింది. ఓకే ఓకే. కానీ ఒక పత్రిక ఆఫీస్కి ఇలాంటి కవరు ఫోటో వస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసుగా. ఎనీవే, ఈ విషయాన్ని పెద్ద చేయకుండా మీరు నా దగ్గరకు వచ్చినందుకు థ్యాంక్స్. చెప్పండి, ఈ విషయం గురించి నేనేం చెప్పాలి? 200,000 పత్రికలు విడుదల చేసే సాధారణమైన పత్రిక వాడిని నేను. ఈ రోజు ఒక కాపీకి 10 రూపాయలను ఛార్జ్ చేస్తున్నాను. యు మీన్ 25 lakhs? Yes. నేను ఈ ఫోటోకి లెక్క కట్టే విలువ 2.50 రూపాయలు మాత్రమే. అది మీకు ఇష్టమైతే ఆ అమౌంట్ తీసుకోవచ్చు. నేను అడిగిన డబ్బు తప్పకుండా నాకు దొరుకుతుంది. మీ చేతుల మీదుగానే అది నాకు ఇస్తారు. ఇవ్వకపోతే పత్రికలన్నింటిలోనూ ఈ ఫోటోని మ్యాటర్ని అచ్చువేస్తాను. ఏమంటారు? 20 సంవత్సరాలుగా మీరు కట్టుకున్న కోట ఒక్కసారిగా నేలమట్టం అవుతుంది. మిస్టర్ శ్రీకుమార్, ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి వస్తువు నేను కష్టపడి సంపాదించిందే. అలాంటప్పుడు ఇటువంటి బెదిరింపులకు నేను ఏ విధంగానూ భయపడ్నా. తర్వాత దయచేసి మీరే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది. పర్యవసానం చాలా దారుణంగా ఉంటుంది. గెట్ అవుట్. ఏంటమ్మా? ఆంటీ, డాడీని లేపితే లెగవడం లేదు. బాగా తాగొచ్చాడుగా, మైకం వదులుండదు. అవును, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? కిందకి వెళ్ళి సెక్యూరిటీతో చెప్పు. ఒకటే గొడవైపోయింది. తలుపు తెరిచిపెట్ట, ఎక్కడికి పోయావే? మిమ్మల్ని ఎన్నిసార్లు లేపానో తెలుసా డాడీ? మీరు లెగవనే లేదు. ఒకసారి లేపితే లేవకపోతే మళ్ళీ లేపాలి. పిల్లలంటే అలాగే ఉండాలి, అర్థమైందా? అది కాదు నానా, ఇందు అక్కతో చెప్పాలని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మీ ఇందు అక్కతో చెప్పావా? మీ ఇందు అక్క వచ్చి అంతా సరిచేసేస్తానని చెప్పిందా? పోవా ఇంట్లోకి. నీతో మాట్లాడితే మొత్తం దిగిపోయింది. ఇక్కడ నిలబడక పోవే లోపలికి, పోవే. మీరు ఫుల్గా తాగేసి మత్తులో ఉన్నది కాక నన్నెందుకు తిడుతున్నారు? అక్కడ నిలబడు, అక్కడ నిలబడవా. నీకేమవుతాను, ఏమవుతాను చెప్పు. నాన్న. నాన్నతో కూతురు ఇలాగే మర్యాద లేకుండా మాట్లాడుతుందా? ఏంటి ఎదురు మాట్లాడుతున్నావా? ఎదురు సమాధానం చెప్తావు? నిన్ను చీరేస్తా. చాలు, ఆపండి. ఏమిటి గొడవ చేస్తున్నారు? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చా? నాకదే, నీకే పట్టింది. నీతో ఏగలేక నీ మొగుడు నిన్ను వదిలేసి పారిపోయాడు. ఆడికి ఆడికి పిచ్చి పట్టింది. నాట్ మీ. అదే నా కన్న కూతురు, దాన్ని నేను కొడతాను, చంపుతానే. అడగడానికి నువ్వెవరా? మా ఇంటి ముందుకు వచ్చి ఎందుకు గొడవ చేస్తున్నారు? గొడవ చేస్తే ఏం చెప్తావా నువ్వు? ఇక్కడ ఎలాంటి గొడవ ఉండకూడదు. ఓహో, నువ్వు అంత స్ట్రిక్ట్. అయితే నేను ఎక్కడ కూర్చుని మందు కొడతానే, నువ్వు ఏం చేస్తావు చేసుకో. నా మందు నేలపోతు చేసు, నా నోళ్ళకి మందు తీసేస్తావా? నిన్ను ఏం చేస్తావో చూడరా. నిన్ను రాక్షసి, నిన్ను ఊరికే వదిలిపెట్టినా. నువ్వెవడరా మధ్యలో పో. ఏంటో నువ్వు చేసేది, నేనే చేస్తా. ఎక్కడికి పోతావా? I will kill you. Hey, ago. Ni pane ayipoyinda ee roju. Nen mee boss Menon garini kalavali. Ayana peru Rakesh Menon kada. Ayana peru edaina kavachu. Nen ayanni kalavali. Akkadana medanu velli kalavandi. Nen velli ayanni kaliste na tala teesestara? Nenu evariki bhayapadnu. నేను వెళ్ళి మీ బాస్ను కలుస్తానంతే. మీరు ఎవరో ఏంటో తెలియకుండా మీకు ఏం కావాలి? నా పేరు ప్రమీల, ఇక్కడ పనిచేస్తున్న ఇందు వాళ్ళమ్మగారిని. ఓ, వన్ సెకండ్ సార్. ఇందుజా వాళ్ళ అమ్మగారు ఇక్కడికి వచ్చారు. చాలా వైలెంట్గా ఉన్నారు.
సరే సరే నేను చెప్తాలే. అవును, నేను చాలా వైలెంట్ గా ఉన్నాను. నా కూతుర్ని తీసుకెళ్లి దానికి చెడ్డ పేరు వచ్చేలా చేశాడు కదా. సార్, లోపల ఒక మీటింగ్ లో ఉన్నారు. ఏ మీటింగ్ లో ఉన్నా సరే నేను ఆయన్ని కలవాలి. ఇప్పుడు కలవడం కుదరదు మేడం, వెళ్ళి తర్వాత రండి. మీరు చెప్పింది విని వెళ్ళడానికి నేను ఇక్కడికి రాలేదు. నేను ఆయన్ని కలిసే వెళ్తాను. మీకే చెప్పేది తీసుకువెళ్ళండి. మిమ్మల్ని నేను వదిలిపెట్టను. ఏం చేస్తానో చూడండి. నేనెవరో మీకు తెలిసేలా చేస్తాను, చూస్తూ ఉండండి. మిమ్మల్ని ఊరికే వదలను. ఏం చేస్తానో చూడండి. వదలండి, వదలమంటుంటే వదలవయ్యా, వదలవు. ఒకసారి ఇల్లారా. ఈ ఫోటోతోను ఇంతకు ముందు దొరికిన ఫోటోతోను ఒక కొత్త కథ అల్లుదాం. ఒక అమ్మాయి హత్య వెనకాల ఒక బిజినెస్ రాజా. సూపర్ గా ఉంది టైటిల్. చెప్తారా, చాలా పనుంది మనకి. ఎన్నడూ
నువ్వు చెప్పిన వివరాలు బట్టి గీసిన బొమ్మ ఇది. నువ్వెక్కడికి వెళ్ళినా నిన్ను ఫాలో అవుతున్నాడని చెప్పావు. అయితే నీతో ఎప్పుడైనా మాట్లాడడానికి ప్రయత్నించి గొడవలు అలాంటివి ఏమన్నా చేశాడా? నో సార్, ఒక 10-12 సార్లు ఇతను నన్ను ఫాలో చేసినట్టు అనిపించింది. అతను నన్ను ఆదోలా చూశాడు, నాకు కంపరంగా అనిపించింది. సార్, ఇతనే సార్. అది నువ్వే అన్నమాట. నీ పేరేంట్రా? అది సారది. రాస్కల్, నిజం చెప్పరా, ప్రమీలా గారిని ఎందుకని హత్య చేశావు? ప్రమీలానా? ఎవరు సార్? ఆమె ఇందు నీకిచ్చి పెళ్లి చేయలేదన్న కోపంలో హత్య చేశావు కదా? ఓరి నాయను, మనిషికి మనిషికి ఒక్కొక్క కథ చెబుతున్నారండి సార్. కోపమా? నాకెందుకు సార్ కోపం? పని లేకుండా ఎందుకు ఈ అమ్మాయి వెనకాలే తిరుగుతున్నావు? అదా, నేను ఈ అమ్మాయికి పెద్ద ఫ్యాన్ సార్. చదువుకునేటప్పుడే ఇందు అంటే నాకు చాలా చాలా ఇష్టం సార్. పాటల పోటీలో గెలిచారు కదా, అప్పటి నుంచి ఈవిడంటే నాకు చాలా ఇష్టం సార్. ఒకరోజు కూడా నేను ఇందును చూడకపోతే నాకు నిద్రే రాదు సార్. ఇదిగో ఇది ఇది చూడండి, ఇది చూడండి సార్. అందులో మొత్తం ఇందు ఫోటోలే సార్ ఉంటాయి. ఇందుని మాత్రమే కాదు, ఇందుకు సంబంధించిన వారిని ఎవరిని కూడా నేను ఏమీ చెయ్యను సార్. ఇందు అంటే నాకు అంత ఇష్టం సార్. మనకి ఒకళ్ళు ఇష్టం ఉండకూడదని రూల్ ఏదైనా ఉందా సార్? ఇక్కడ నుంచి వెళ్ళి తీసుకెళ్ళో. అయితే నేను వెళ్ళొస్తాను సార్. చాలా థ్యాంక్స్ సార్. ఇందు ఇక నువ్వు వెళ్ళొచ్చు, నేను నిన్ను కాంటాక్ట్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, ప్రమీలా గారు హత్య చేయబడిన ఆ రాత్రి ప్రమీలా గారికి పక్కింట్లో ఉన్న సుధాకర్ గారికి మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత ప్రమీలా గారు కోపంగా వెళ్ళిపోయారు. ఆమె వెనకాలే సుధాకర్ వెళ్ళడాన్ని వాచ్మెన్ చూశాడు. అయితే వెంటనే సుధాకర్ని అరెస్ట్ చేశారా? చేశాం సార్. అతను బయటే ఉన్నాడు. అతను మందుపాటి. మణికంట, అతన్ని లోపల పంపు. ఓకే సార్. ఏ సుధాకర్, లోపల రావయ్యా. కాల్ మీ సుధాకర్ సార్. నేను ఎవరో తెలుసా నీకు? నేను మామూలు మనిషి అనుకున్నావా? ఐటీ ప్రొఫెషనల్. యూనో హలో. ఎస్ అయ్యా, డీజీపీ, సారీ డీసీపీ. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ విషయం? ఏంటో విషయం ఇప్పుడు చెప్తాను రా. చెప్పండి చెప్పండి. ప్రేమిల హత్య చేయబడ్డానికి ముందు మీరిద్దరూ గొడవ పడ్డారు కదా? అవును, గొడవ పడ్డాం. తను కోపంగా వెళుతుంటే వెనకాల నువ్వు వెళ్ళావు కదా? అవును, వెనకాల వెళ్ళాను. నిజం చెప్పు, ఎందుకురా తన్ని హత్య చేసా? ఎక్కడే ఉంది ట్విస్ట్. డీసీబీ గారు, మీరు ఎక్కడికి వస్తున్నారో నాకు అర్థమైంది. నా నోటితో నేనే ప్రేమలు చంపానని చెప్పాలి. అంతే కదా, మంచి ఐడియా. బలవంతంగా ఒప్పిస్తున్నారా? అయితే మరెందుకురా తన వెనకాలే నువ్వు వెళ్ళావు? నేను ఆ వెనకాల ఎందుకు వెళ్ళాననే విషయం మీకు అందరికీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్రేమలో వెళ్ళిన వెంటనే తన వెనకాలే వెళ్ళాను. అంత మాత్రం చేత తన నేనే చంపినట్టు అవుతుందా? పోలీస్తోనే వాదిస్తున్నావా? పోవయ్య, నీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. మీకు దొరికిన మంచివాడిని చెడ్డవాడుగా చేయడమే కదా మీ పాలసీ. అది నా దగ్గర వర్కౌట్ అవ్వదు. మీ కళ్ళకి నేను సామాన్యులా కనపడుతున్నానా? ఐఎమ్ ఐటీ ప్రొఫెషనల్. యున్నో సెల్లో పడేయండి. చెడ్డవాడు దొరకలేదు అంటే దొరికిన వాడినే చెడ్డవాడిగా చేయమని ఈ ఐటీ ప్రొఫెషనల్ మనకు చెప్తున్నారు. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఓకే డీసీపీ సార్. డివైఎస్పీ అలెక్స్ విచారిస్తున్న ప్రమీల హత్య కేసుకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఈ ఫైల్లో ఉన్నాయి సార్. ఇప్పటివరకు హంతగుడి గురించి ఏదైనా క్లూ దొరికిందా? ఎస్ సార్,
ప్రమీల ఇంటి పక్కన ఉన్న సుధాకర్ అనే వ్యక్తిని పోలీస్ కస్టడీలో ఉంచాం. అదేవిధంగా రాకేష్ మీనన్, ప్రమీల గొడవ పడుతున్న ఒక వీడియో క్లిప్పింగ్ మనకు దొరికింది సార్. ఓకే, సరైన సాక్ష్యాధారాలు లేకుండా మీడియాకి ఎలాంటి న్యూస్ వెళ్ళకూడదు, ఎందుకంటే మనం డీల్ చేసేది పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన రాకేష్ మేనన్. సరైన సాక్ష్యాధారాలు లేకుండా ఆయన మీద మనం ఎలాంటి యాక్షన్ తీసుకోలేం. సరే, ముందుగా నేను కేసుని స్టడీ చేస్తాను. ఓకే సార్. కొన్ని సాక్ష్యాలు మాత్రమే మేనన్కి వ్యతిరేకంగా ఉన్నాయి. ఎస్ సార్. మీరు వెళ్ళొచ్చు. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ కమిషనర్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే నాకు డీసీపీ ఫోన్ చేశారు. మిమ్మల్ని ఈ కేసులో ఇరికించాలని డీసీపీ చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టున్నారు. పోలీసు వాళ్ళు చేసిన ఓ ప్రోగ్రామ్కి నేను 15 లక్షల రూపాయల స్పాన్సర్షిప్ ఇవ్వలేదు. ఆ రోజు నుంచే మొదలైందా, అందుకే డీసీపీకి నా మీద కోపం. నా ఆఫీస్కి వచ్చి ఎంతో గొడవ చేసిన ఒక ఆవిడ్ని నేను ఎందుకు చంపుతాను? ఇది అర్థం చేసుకోవడానికి కామన్ సెన్స్ ఉంటేనే చాలు. యూర్ రైట్ మిస్టర్ మేనన్, కానీ ఎవరో ఆ సీన్ని మొబైల్లో క్యాప్చర్ చేసి పోలీస్ స్టేషన్కి పంపించారు. అక్కడే సార్ ఆట మొదలైంది. ఇది ఒక ప్లాన్ డ్రామా అని చిన్న పిల్లాడికి కూడా తెలిసిపోతుంది. ఎందుకైనా మంచిది, మీరు యాంటీసెప్టిక్ బెయిల్ తీసుకోండి. ఎందుకు సార్? నేను నిరపరాధిని. అయ్యుండొచ్చు, కానీ ఈ యాంటీసెప్టిక్ బెయిల్ ఇప్పుడు మిమ్మల్ని కాపాడుతుంది. ముందు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎంత పెద్ద సమస్య అయినా కాలమే దానికి సమాధానం చెప్తుంది. ఓకే, అయితే నా అడ్వకేట్ని రమ్మని చెప్తాను. ఓకే మిస్టర్ మేనన్. విషయం ఏంటి సార్? ఎవరెతను? నా బాడీగార్డ్. అయితే ముందే భయం ప్రారంభమైందా? జామీన్ తీసుకున్నారని విన్నాను. ఎఫ్ఐఆర్లో ఒట్లో బాగలేక జామీన్ తీసుకున్నట్టు రాసింది. మరీ సంతోషపడకండి. అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. అంతేకాదు, మీకు సంబంధించిన అన్ని విషయాలు ఈ పేపర్లో ఉన్నాయి. అవన్నీ నాకు ముందే తెలుసు. 25 లక్షల రూపాయలు లంచం ఇవ్వలేదు, అందుకే ఇది. ఎవరో నా గురించి న్యూస్లో తప్పుగా రాశారు, దానివల్ల నాకే ఇబ్బంది లేదు. ఇదంతా నేను లీగల్గా ఫేస్ చేస్తాను. హత్య చేయడానికి ముందు అమ్మాయి మీ ఆఫీస్కి వచ్చింది. మీ వాళ్ళు అమ్మాయిని బలవంతంగా బయటికి నెట్టారు. దానికి సంబంధించిన మొబైల్ క్లిప్స్ నా దగ్గర ఉన్నాయి. ఇలా చూడండి సార్, నా ఆఫీస్కి వచ్చి గొడవ చేసిన ఆవిడ్ని నేనెందుకు చంపుతాను? కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా అలా ఆ పని చేయరు. ఏంటి సార్ మీరు మాట్లాడుతుంది? పోలీసులంటే దేనికి పనికిరాని వాళ్ళు అనుకుంటున్నారా? మీరు కమిషనర్ గారు ఫ్రెండ్ అవటం వల్ల కొన్ని అవకాశాలు మీకు దొరకవచ్చు, కానీ కమిషనర్ గారు పక్కకు తప్పుకున్నారంటే మా భాష మారుతుంది, మా ప్రవర్తన మారుతుంది. సరే సార్, సాధారణ ప్రజలకు పోలీసుల మీద నమ్మకం తగ్గడానికి ఇది కూడా ఓ కారణం. పోలీసులు లేకుండా ఈ కేసును డీల్ చేయడానికి ఎన్నో డిటెక్టివ్ ఏజెన్సీలు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులు కూడా ఉన్నారు, ఎన్నో మీడియాలు కూడా ఉన్నాయి. ఇంకొక విషయం, మేము మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాం. ఇప్పుడు బయలుదేరుతున్నాం. పదండయ్యా. ఇందు నన్ను ఇంటర్వ్యూ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు జరుగుతున్న విషయాల వరకు నేను అన్నీ చెప్పేశాను. దీన్ని బట్టి ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది, దీని వెనుక క్రూకుడైన ఒక మాస్టర్ మైండ్ ఉంది. ఆ ఇందుని బెదిరించామంటే కొన్ని విషయాలు రాబట్టచ్చు సార్. మీరు చెప్పేది కరెక్టే. నాకు అలాగే అనిపిస్తోంది. ఎవరి కోసమో తను ఇలా చేస్తోంది. ఇందు మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉందా సార్? ఉంది. ఈరోజు ఆ నెంబర్కి సంబంధించి 2 నెలల కాల్ డీటెయిల్స్ని రిక్వెస్ట్ చేస్తూ ఒక లెటర్ రాద్దాం. దాంతోపాటు డిటెక్టివ్ ఏజెన్సీ లైసెన్స్ కాపీ కూడా ఇద్దాం. 10 నిమిషాల్లో ఆ లెటర్ రెడీ అయిపోతుంది. అది తీసుకుని నేనే వెళ్ళమనండి. రెడీ. మేనన్ సార్, మీ ఆఫీసులో సీసీటీవీ ఉంది కదా? ఉంది. దానిలో 2 వారాల ఫుటేజ్ దొరికితే మొబైల్లో ఫోటో తీసి నేను ట్రేస్ చేయగలను సార్. నువ్వు సార్ ఆఫీస్కి వెళ్ళి ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్ని కలెక్ట్ చేసుకునిరా. ఎస్ సార్. నాకు మీ మీద నమ్మకం ఉంది. ఈ కేసును మీ టీం తప్పకుండా సాల్వ్ చేస్తుంది అనుకుంటున్నాను. షూర్ సార్. ఈ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేసిందే నేను, అప్పుడు మీ సహాయం ఇలా నాకు అవసరం అవుతుందని అనుకోలేదు. సార్ ధైర్యంగా ఉండండి, ఇదే మా ఫస్ట్ ఇన్వెస్టిగేషన్. దీన్ని క్లియర్ చేయడానికి మా సామర్థ్యం మొత్తం ఉపయోగిస్తాం. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ లెటర్ రెడీ సార్. ఇదిగో
దీన్ని మొబైల్ ఆఫీస్కి వెంటనే తీసుకెళ్ళు. ఓకే సార్. ఎవరండి? చంద్రన్ పిళ్ళై. నేనే సార్. ఆ ఇందుజ అపార్ట్మెంట్ ఎక్కడుందో కొంచెం చూపిస్తారా? కొద్ది రోజులుగా ఆ అమ్మాయి ఇంట్లో ఉండటం లేదే. అలా జరిగే ఛాన్సే లేదు కదా చంద్రపిళ్ళై, తను ఎక్కడికి వెళుతుంది ఏంటి? అది నాకెలా తెలుస్తుంది సార్? పర్యంతస్తులో ఉన్నవాళ్ళు కూడా ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. కావాలంటే ఆ అమ్మాయి మొబైల్కి మీరు ఫోన్ చేసి ఒకసారి చూడండి. తన నంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్? ఇందుజ లేకపోతేనే తన గురించి ఏ టు జెడ్ తెలిసిన వేరే వ్యక్తిని కలుద్దాం. థ్యాంక్ యూ. మీ సంస్థ గురించి ఒక పత్రికలో చదివాను. ఇది ఒక అడ్వెంచరస్ స్టెప్. నిజం చెప్పాలంటే డిటెక్టివ్స్ చేసే అన్ని విషయాలు నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. మేము ఇప్పుడు వచ్చింది మీ నుంచి ఒక సహాయం కోసం. సార్ మీరేమంటున్నారు? చెప్తాను. ఆ ఇందుజ మీ బెస్ట్ ఫ్రెండే కదా. ఈ మధ్య కొన్ని రోజులుగా ఇందుజాకి సంబంధించిన వివరాలు ఏమీ తెలియలేదు. తను మిస్ అయ్యింది. నేను ఒక రోజు తన ఇంటికి వెళ్ళాను, కానీ తాళం వేసింది. తన ఫోన్కి ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. సరే, ఎందుకే? మీరు చాలా క్లోజ్ ఫ్రెండ్ కదా, తన గురించి మీకు తెలిసిన ఏమైనా మాతో షేర్ చేయండి. అది కాదు సార్, నేను ఇక్కడ మీకు ఏం చెప్పలేను. నేను మీ ఆఫీస్కి వచ్చి చెప్పనా? పర్వాలేదు, తప్పకుండా ఆఫీస్కి రండి. See you. Okay. హిందు కాల్ రికార్డ్స్ దొరికాయి, ఓకే. కానీ సీసీ ఫుటేజ్ చూసినప్పుడు సంఘటన జరిగిన రోజున ఏ వీడియో రికార్డ్స్ లేవు. ఎవరో కావాలని దాన్ని మార్చినట్టు అనిపిస్తోంది. కరెక్ట్ సార్. శైలజ, మీరు కాసేపు బయట ఉంటారా? మళ్ళీ పిలుస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ డిటెక్టివ్ ఏజెన్సీ. ఎవర్రా దీని ఓనరు? నేనే సార్. పేరు సతీష్ పద్మనాభన్. అలాగే సార్, మీ ప్రశ్నలు కొంచెం మర్యాదగా ఉంటే బాగుంటుంది. లేకపోతే సార్ ప్లీజ్. ఈ దేశపు చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తూ అనుసరిస్తున్న సంస్థ మాది. సార్ లైసెన్స్? అదిగోండి లైసెన్స్ కాపీ. సార్ మేమేమి పాకిస్తాన్ వాళ్ళం కాదు. అంతేకాదు ఇక్కడున్న వాళ్ళందరూ 21 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులు. ప్రమీల హత్య కేసును మీరు విచారిస్తున్నారని విన్నాను. అది మాకు కావాలి. బాగుంది. ఒక సామెతలో చెప్పాలంటే చేతులు తరవకుండా చేపలు పట్టుకోవాలి. సార్ సంఘటన జరిగిన 5 రోజుల తర్వాతే మేనన్ సార్ మాకు ఆ కేసు అప్పగించారు. అంతకుముందు ఈ కేసు ఎంక్వైరీ చేస్తుంది DOSP సార్ అనుకుంటారు. మా చేతికి చిక్కే విధంగా ఏ ఆధారానైనా మీరు వదిలి వెళ్ళారా సార్? సార్ మేము కేవలం తెలివితేటల మీద ఆధారపడి ఈ కేసును డీల్ చేస్తున్నాం. తెలివితేటలు అనేవి మేము మీకు తీసి ఇవ్వలేం కదా సార్? మీకు దొరికిన ఆధారాలన్నీ మాకు కావాలి, మీరిచ్చి తీరాలి. ఆధారాలు ఇవ్వాలా వద్దా అనేది మేము ఇంకొకరిని అడిగి చెప్పాలి. గుడ్ మార్నింగ్ సార్, నేనే సతీష్ పద్మనాభన్ని. ఒక డీసీపీ ఎస్ఐ వచ్చి పోలీస్ జులుం చూపిస్తున్నారు, వాళ్ళకి విచారణ ఫైల్ కావాలట. ఒరే సంజయ్, ముందు డీసీపీకి ఫోన్ ఇవ్వు. సార్ మీ డీజీపీ గారే, మాట్లాడండి. సార్ డీసీపీ మాట్లాడుతున్నా. ఏమయ్యా, నీకన్నా పెద్ద ర్యాంకులో ఉన్నవాడి దగ్గర నీ ప్రతాపం చూపించడానికి వెళ్ళావా? అది మాత్రమే కాదు, వాళ్ళ కేసు డీటెయిల్స్ మొత్తం నా దగ్గరే ఉన్నాయి. దాన్ని నువ్వు అడ్డుకున్నావంటే నీ యూనిఫామ్ని నేను లాక్కోవలసి ఉంటుంది. ఓకే సార్. సారీ సార్, మేము వెళ్తున్నాం సార్. తీసుకోండి సార్. సార్ 1 మినిట్. సార్ మీరు వేసుకునే ఈ యూనిఫామ్ వేసుకోవాలని నేను ఒకప్పుడు ఆశపడ్డాను. దానికి ప్రయత్నాలు కూడా చేశాను, కానీ అది ఇలా ఇతరుల్ని బాధపెట్టడం కోసం కాదు. ఐఎమ్ సారీ సార్, మిమ్మల్ని తక్కువ అంచనా వేశాను. ఓకే కమాన్.
అయితే ఇందు మాత్రమే కాదు, తన లవర్ కార్తిక్ కూడా మిస్సింగ్. ఈ కేసు పోను పోను చాలా కాంప్లికేటెడ్ అయ్యేలా ఉంది. ఏంటి ఏమైంది? అది బాబా, ఇంతకు మించి నేను పరిగెత్తలేను సార్. ఇంకా పరిగెడితే కింద పడిపోతాను సార్. అలా అంటే లాభం లేదు, రోజుకి 10 కిలోమీటర్లు అయినా పరిగెత్తాలి. కమాన్, కమాన్. ఏమిటి సార్, ఎప్పుడు లేదు ఈ కొత్త డ్యూటీ. ఫస్ట్ ఓబే చేయి, తర్వాత కంప్లైంట్ చేద్దు కానీ. ఓకే, సార్ ఇదేంటి సార్? ఆ ఇల్లును చూసి తెరుస్తోంది. ఆ ఇంట్లో ఎవరున్నారు? ఇది ఊరికే అరవదే. జాకీ ఇలా అరుస్తోందంటే దానికి ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. కమాన్ వెళ్ళి చూద్దాం. రండి సార్. సార్ అక్కడ చూద్దాం రండి. ఇక్కడ ఎవరు లేరు సార్. సార్ సార్ ఆ రూమ్లోనే, అక్కడికి వెళ్ళి చూద్దాం సార్. జాగ్రత్త. ఏ ఉండే నాకు, నెమ్మదిగా అప్రమత్తంగా ఉండండి. కమాన్. ఏ శబ్దించేకండి. ఓ సార్, ఒకసారి ఇలా రండి సార్. కార్తిక్, నీకేం కాలేదుగా? లే, నెమ్మదిగా నెమ్మది మెల్లగాలి. పట్టుకోండి, జాగ్రత్త తీసుకురండి. జాగ్రత్త, మెల్ల పదలే పద, నెమ్మదిగా. ఇవే ఈ కేసులోని సమస్యలు. కార్తీక్, ఈ కేసుని మేము రిజాల్వ్ చేయడానికి మాకు మీ సహాయం కావాలి. ప్లీజ్ మాకు కోఆపరేట్ చేయండి. ఇంకా 2 రోజులు ఆలోగా ఈ కేసు ముగుస్తుందని నాకు నమ్మకం ఉంది. ఇందులో నిజమైన హంతకుడు ఇంకా దాక్కునే ఉన్నాడు. అతన్ని కస్టడీలోకి తీసుకుంటేనే త్వరగా సమస్యలన్నీ తీరిపోతాయి. కార్తీక్, నువ్వు ఇన్ని రోజులు ఏమైపోయావు? ఇందుజా నీకోసం ఎంత తలడిలిందో తెలుసా? ఆ, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా? ఇందుతో ఫోన్ లో మాట్లాడాను, తను మదురైలో ఉందంట. తను ఏం చెప్పింది? తను నాతో అంతా చెప్పింది. రేపు పొద్దున ఫ్లైట్ లో వస్తుందంట. ఎన్ని గంటల ఫ్లైట్ కి? మార్నింగ్ 9:45 ఫ్లైట్ కి. ఇందు, మీ ఫ్లాట్ కే మనం వెళ్దామా? వద్దు సార్, ఒంటరిగా నేను అక్కడ ఉండలేను, అందుకే మదురైకి వెళ్ళిపోయాను. నువ్వు మా ఇంటికి రావచ్చుగా, బాముంది. అమ్మ, నాన్న, తమ్ముడు అందరూ ఉన్నారు. అక్కడ వర్కౌట్ అవుతుంది శైలజ. మేము కొన్ని విషయాలు ఇందుజాతో మాట్లాడి సాల్వ్ చేయాల్సి ఉంది. అలా అయితే మన ఏజెన్సీకే వెళ్దాం, అదే కరెక్ట్. అంతేకాదు, ఇందుకు కూడా ఒక సర్ప్రైజ్ ఇవ్వచ్చు. సర్ప్రైజా? ఏమిటి అది? అదేంటో నువ్వు చూసే తెలుసుకో. రెండు.
డీజీపీ సార్. ఇంతకీ ఎవరు వీళ్ళంత? కార్తిక్ ని కిడ్నాప్ చేసిన వాళ్ళు. కిడ్నాప్ చేశారా? కార్తిక్ ఎక్కడున్నాడు? అదిగో వస్తున్నాడు చూడు. కార్తిక్ నిన్నెక్కడెక్కడ వెతికానో తెలుసా? నాకంతా తెలుసు. ఇంటర్నెట్లో నాకు జాబ్ దొరికిన విషయం దగ్గర నుంచి ఆ రిసార్ట్కి వెళ్ళినంత వరకు నేనంతా చెప్పేశాను సార్. అయితే ఇందు ఇంతవరకు ఆ ప్రోగ్రామ్ డైరెక్టర్ని స్వయంగా చూడలేదు. అసైన్మెంట్ అంతా ఫోన్ ద్వారానే జరిగిందా? అవును, కానీ ఇప్పుడు ఆ వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. అంతేకాదు ఆ వెబ్సైట్ యాక్టివ్గాను లేదు. అదొక టెంపరవరీ సైట్ ఇందు. ఛానల్ ఇంటర్వ్యూ, వన్ డే కవరేజ్, ఇదంతా ఇందుని మేనన్ సార్ కంపెనీలో జాయిన్ అయ్యేలా చేయడానికి చేసినట్టుంది. అయితే ఎవరా థర్డ్ పార్టీ? మేనన్ని శత్రువుగా అనుకునే ఎవరో ఒకళ్ళు. ఆ కంపెనీ వాచ్మెన్ బ్యాంక్ అకౌంట్ ని మనం వెంటనే చూడాలి. అందుకు వీడు కరెక్ట్ అయిన మనిషి. వీడు కూడా కరెక్ట్ మనిషి సార్. మీరిద్దరు వెళ్ళి ఎంక్వైరీ చేసిరండి. ఓకే సార్. హలో, మేము వెంటనే బయలుదేరుతున్నాం సార్. ఇప్పుడు ఫోన్లో మాట్లాడిన అదే మూడు. ఇదే నేను చెప్పిన మూడు. ఓకే ఓకే, రండి సార్. ఏంటి బాబు, నువ్వు చెప్పిన వస్తువు ఏది? ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? మొబైల్ తీసుకొచ్చింది ఒక టాక్సీ డ్రైవర్. మొబైల్ వాడదని నాకు అనిపించలేదు. కూర్చున్నానేమో కాళ్ళు నొప్పి పెట్టేస్తున్నాయి. ఏంటి సార్ ఇంకా గెలవయ్యా? వీడెవడు? ఇతనే మనం వెతుక్కుంటూ వచ్చిన వ్యక్తి. ఏంటయ్యా విశేషాలు? ఏంటి విశేషం? మీరెవరో నాకు తెలియదే. మేమెవరో నీకు తెలిసే అవకాశం లేదు, కానీ నీ గురించి మాకు బాగా తెలుసు. చూడన్నయ్య, ఇక్కడ ఒక హత్య జరిగింది, దాన్ని విచారించడానికే మేము ఇక్కడికి వచ్చాం. ఇంకే విచారణ? ఆ కేసు అప్పుడే అయిపోయిందే. అది అయిపోయిందని చెప్పేసి తీసి అవతల పారేయలేవు. సంఘటన జరిగి 3వ రోజు. 150,000 రూపాయల డబ్బు బ్యాంకు నుంచి నువ్వు డ్రా చేసావు కదా. ఆ తర్వాత వెంటనే 50,000 రూపాయలు 2 సార్లు నువ్వు డిపాజిట్ చేసావు. నేను డిపాజిట్ చేస్తాను, తీస్తాను, బ్యాంకుకి వెళ్తాను, వెళ్లకుండా ఉంటాను, అవన్నీ అడగడానికి మీరెవరో? మేము ఎవరనేది తెలుసుకోకుండా ఉంటే నీకే చాలా మంచిది. నిజం చెప్పండి, మీరు పోలీసులే కదా? పోలీసుల చేతుల నుంచి కూడా తప్పించుకోవచ్చు, కానీ వాళ్ళకన్నా మేము ఒక మెట్టు ఎక్కువ. సిఐడి ఆఫీసర్స్. సినిమాలో సిఐడి ఆఫీసర్స్ ఏం చేస్తారో చూసింటావుగా? చూశాను. సినిమాల్లో చూపించకంటే మేము ఇంకా దారుణంగా చేస్తాం. నిజాన్ని రప్పించడానికి ఎన్నో చిత్రహింసలు పెడతాం. నువ్వు నిజాన్ని ఒప్పుకుంటే నిన్ను అప్రూవర్గా మార్చేస్తాం. సార్, ఏ విషయాలు తెలుసుకోవాలో చెప్పండి సార్. నాకు రక్షణ ఇస్తానంటే నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పేస్తాను. కొన్నాళ్లుగా నా మనసులో ఉన్న ఈ భారాన్ని ఎలాగైనా దించుకోవాలి. రిపోర్ట్ దొరికింది, డీటెయిల్స్ అన్ని దొరికాయి. ఇప్పుడు ఏం చేయాలి? వెబ్సైట్ గురించి వివరాలన్నీ సైబర్ సెల్ నుంచి సేకరించాం. ఇప్పుడు కేసుకు సంబంధించిన వివరాలన్నీ దాదాపుగా చివరి ఘట్టానికి వచ్చాయి. కానీ వెబ్సైట్ని ప్రారంభించిన వాడు ఇంతవరకు అజ్ఞాతంలోనే ఉన్నాడు. నాకు ఇంకో విషయం అర్థం కావట్లేదు. ఈ పని వల్ల అతనికి లాభం ఏంటి?
చెప్తాను, బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు నాకు దక్కింది. ఈ సంవత్సరంలో బెస్ట్ బిజినెస్ గ్రూప్ మా ధనలక్ష్మి సంస్థే. మా ఎదుగుదలను చూసి ఎవరో అసూయపడ్డారు. నన్ను, నా కంపెనీ రెప్యుటేషన్ని దెబ్బతీయాలని ఎవరు ఇలా చేస్తుంటారు? తెలుసో తెలియకో ఇందు ఇందులో చిక్కుకుంది సార్. నాకు తెలుసు. కేసు కోర్టుకు వచ్చినప్పుడు తనను అప్రూవర్గా మార్చేద్దాం. దీని గురించి నేను నా అడ్వకేట్తో మాట్లాడుతూనే ఉన్నాను. కానీ ప్రెస్ కాన్ఫరెన్స్కి ముందుగా నిన్న మీకు చెప్పిన విషయం జరిగి తీరుతుంది సార్. అది కూడా నిజమే సార్. డిటెక్టివ్ ఏజెన్స్కి ఒక లిమిట్ ఉంటుంది. గవర్నమెంట్ పర్మిషన్తో పోలీసు వాళ్ళు మాత్రమే పనిచేయగలరు. డోంట్ వరీ, మినిమం ఒక వారం టైం కావాలని డీజీపీ అడిగారు. అంతలోపే అన్నీ సర్దుకుంటాయి. ఏంటి ప్రాబ్లం సార్? అవన్నీ వెళ్ళి దారిలో చెప్తాను. బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఒకసారి జీబీ ఎక్కుతారా? ఏమండి, ఏమైందండి సార్? విషయం ఏంటో చెప్తేనే నేను బండి ఎక్కుతాను. అవన్నీ స్టేషన్కి వెళ్ళిన తర్వాత చెప్తాం. కొంచెం కోఆపరేట్ చేయండి సార్. తర్వాత డీజీపీకి మినిస్టర్స్కి ఫోన్ చేయాలనుకోకండి సార్. ప్లీజ్, నేను నా లీగల్ అడ్వైజర్తో మాట్లాడతాను. ఒక భారతదేశపు పౌరుడిగా ఇది నా యొక్క హక్కు. సరే, కానివ్వండి సార్. ఒక డీవైఎస్పీ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు సార్. అయితే నేను మాట్లాడతాను, ఫోన్ ఇవ్వండి సార్. ఒక నిమిషం ఇస్తున్నాను సార్. అడ్వకేట్ మాట్లాడుతున్నారు. హలో సార్, నేను హైకోర్టులో అడ్వకేట్గా ఉంటున్నాను. ఎందుకు ఇలాంటి డ్రామా చేస్తున్నారు? ఇలా చూడండి మిస్టర్ అడ్వకేట్, సిటీ పోలీస్ స్టేషన్కి ఒకసారి మీరు రండి. అక్కడికి వస్తేనే వివరాలన్నీ చెప్పగలను. సీయుదా. రండి రండి సార్, రండి, తప్పకుండా. ఎక్కడ సార్? చెప్పండి. ఎక్కడే సార్? ప్రమీలా హత్య కేసులో దోషా సార్? చెప్పండి సార్. చెప్పండి సార్. జెంటిల్మెన్, 3 వారాల క్రితం ఈ నగరంలో ఒక హత్య జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించిన ఎన్నో సమస్యలు, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. దీనికి సంబంధించి విచారణ చేసినప్పుడు పెద్ద పెద్ద విఏపీస్ కూడా పోలీసుల్ని కలవాల్సి వస్తుంది. కానీ పోలీసులకు అన్ని చోట్ల సహాయం చేసింది. పోలీస్ డిపార్ట్మెంట్కి రావాలని రాలేకపోయినా 3-4 యువకుల వాళ్ల తెలివైన విధానమే, వాళ్లే ఎక్సలెంట్ డిటెక్టివ్ ఏజెన్సీ. దారి తప్పి ఎక్కడికో వెళ్ళవలసిన ఈ కేసుని సరైన దారికి తీసుకొచ్చారు సార్. అయితే పోలీసులు ఏమి చేయలేరని చెప్తున్నారా? అలా కాదు. ఒక నిజం బయటికి రావాలంటే పోలీసు ఎవరి సహాయమైనా తీసుకోవచ్చు. ప్రజలే ముందుకొచ్చి సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి తెలివైన కుర్రాడు ఇక్కడే ఉన్నాడు. ఇకపై మీరు ఏదైనా ప్రశ్నలు అడగాలనుకుంటే ఆయన్ని అడగచ్చు. మిస్టర్ డిటెక్టివ్ సార్, ప్లీజ్ కమ్. సార్, షల్ ఐ? ఎస్, యు మే కంటిన్యూ. ఫ్రెండ్స్, మేము విచారించిన మొదటి కేసు ఇదే. ప్రమీల హత్య కేసులో మిస్టర్ రాకేష్ మేనన్కి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ కేసుతో సంబంధం లేదని నిరూపించాలని మేము అనుకున్నాం. కానీ మా ఎంక్వైరీ మొదలుపెట్టినప్పుడు ఈ కేసుకు సంబంధించిన పలు విషయాలు మాకు తెలిసాయి. ప్రమీల హత్యకు సంబంధించిన మిగతా విషయాలు మనం చర్చించే ముందు నేను ఇంకొకరిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. జంబో, తీసుకురా. ఎవరు సార్ ఇతను? ఇతనే ఆ నేరస్తుడా? చెప్తాను. ఇతను శ్రీధరన్ నంబియార్, నెల్లికల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓనర్ అండ్ ఐటీ ఎక్స్పర్ట్. అన్ని బిజినెస్ల్లోనూ తన గ్రూప్ని వెనక్కి నెట్టి పైకెదిగిన ఇక్కడ కూర్చున్న మేనన్ గారి మీద ఇతనికి చాలా పగ కోపము ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు హత్య చేయబడిన ప్రమీల కూతురైన ఇందుని ఒక ఛానల్ రిప్రజెంటేటివ్ అనే పేరున ధనలక్ష్మి గ్రూప్స్కి పంపించారు. ఈయన భావించినట్టుగానే ఇందుకి మేనన్ సార్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఇందుని ఉపయోగించుకుని కంపెనీ రహస్యాలు తెలుసుకోవడమే ఈయన లక్ష్యం. కానీ
ప్రమీల హత్య కేసు వల్ల ఈయన అంచనాలన్నీ తలకిందులయ్యాయి. సార్, ఇతనికి ప్రమీల హత్య కేసుకి ఏంటి సార్ సంబంధం? ఈయనకి ఆ కేసుకి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. కానీ సైబర్ నిబంధనల ప్రకారం ఈయన మీద ఒక కేసు ఫైల్ అయింది. ఆయన పోలీసులకు అప్పగించండి. ఎస్ సార్, కమాన్. ఈ కేసులో పోలీసులు మొదటగా అరెస్ట్ చేసింది హత్య చేయబడ్డ ప్రమీల ఇంటి పై ఫ్లాట్లో ఉన్న సుధాకర్ని. చెప్పండి సుధాకర్, ఆ రోజు ఏం జరిగింది? నేను చెప్తాను సార్. ప్రేమీలు చనిపోయిన రోజున మా ఇద్దరికి గొడవ జరిగిన మాట నిజమే. నాకు ఆమె మీద చాలా కోపం వచ్చింది. గొడవ పడిన తర్వాత తను వెళ్ళిపోయింది. ఆమె వెనకాలే నేను కూడా వెళ్ళాను. కానీ నేను వెళ్ళింది ఆమె మీద పగ తీర్చుకోవడానికి కాదు. ఆవేశం కోపం ఎక్కువ కావడం వల్ల మందు కొట్టాలని బారుకు వెళ్ళాను. సుధాకర్ నిరపరాధని పోలీసు విచారణలో రుజువైంది. కానీ ఈ కేసు మూలంగా ఇంకో మంచి జరిగింది. పోలీస్ సుధాకర్ని రీఅడిక్షన్ సెంటర్కి పంపించారు. అక్కడ జరిగిన ట్రీట్మెంట్ వల్ల ఇప్పుడు పూర్తిగా తాగుడు మానేసి మారిపోయారు. ఇంతకీ ఎవరు సార్ నిజమైన దోషి? చెప్తాను. విచారణలో పోలీసులు చేసిన ఒక ఆధారం మాకు దొరికింది. శశాంకన్ ఒక మామూలు అభిమానిని భావించి పోలీసులు ఇతన్ని వదిలేశారు. కానీ ఈ కేసుకు సంబంధించిన ఒక స్పష్టమైన ఆధారం ఇతని నోటి ద్వారానే మాకు దొరికింది. నేను వెళ్ళినప్పుడు ప్రమీల గారు ఎక్కడికో నడిచి వెళుతున్నారు. ఆ తర్వాత ఒకతను బైక్ మీద ఆవిడ్ని ఫాలో చేస్తూ వెళ్ళాడు. నేను కారు పక్క నుండి చూస్తూ ఉంటే కారు నన్ను నెట్టేసి వెళ్ళిపోయింది. అయితే ఎందుకని రాకేష్ మెన్నన్ని పోలీసులు అరెస్ట్ చేశారు? శ్రీధరన్ నంబియార్ ఫైల్ చేసిన ఒక సేల్స్ ట్యాక్స్ కేసు విషయంగానే ఆయన అరెస్ట్ చేశారు. రాకేష్ మేనన్ని ఈ కేసు నుంచి మీరు కాపాడాలని అనుకుంటున్నారని నేను? అయ్యో లేదు లేదు మిస్టర్ శ్రీకుమార్, ముందు కథ పూర్తిగా వినండి. ఈ శశాంకన్ సుధాకర్ కథల్లో ఎవ్వరూ గమనించని ఒక ప్రధాన పాత్ర ఉంది. ఒక కార్. ఆ కార్ ఎవరిది సార్? నువ్వు ప్రమీల గారిని ఎలా హత్య చేశావో మర్యాదగా చెప్పు. చెప్తాను. చిన్నప్పటి నుంచే నాకు ఇందుజ అంటే చాలా ఇష్టం. కానీ నా మనసులో ఉన్న ప్రేమని ఇందుజకు చెప్పేంత ధైర్యం నాకు లేదు. అందుకని ముందు నాకంటూ ఒక ఉద్యోగాన్ని వెతుక్కున్నాను. అది కూడా నాకు దొరికింది. ఆ సమయంలోనే ఇందు రియాలిటీ షోలో పాల్గొంది. అదే సమయంలో ఇందు మీద ఉన్న నా ప్రేమని వాళ్ళమ్మకి నేను వివరంగా చెప్పాను. ఎలాగోలా నేను ఆవిడ్ని ఒప్పించాను. ఇందుని నాకే పెళ్లి చేసేస్తానని ఆవిడ మాటిచ్చారు. మరెందుకు ప్రమీలని చంపేశావు? చెప్తాను సార్. తను చేసినవన్నీ నేను చెప్పానంటే మీరు కూడా నేను చేసిందే చేస్తారు. ఆ లిస్ట్ ఏమిటో అందరికీ చెప్పా. రియాలిటీ షోలో పాల్గొనడానికి వాళ్ళకి చాలా డబ్బు అవసరమైంది. నేను కూడా వాళ్ళు అడిగినప్పుడల్లా చాలా డబ్బు ఇచ్చాను. వాళ్ళమ్మకి సాయం చేశాను. కానీ ఆ షోలో గెలిచిన తర్వాత ఇందు వాళ్ళమ్మ మాట తప్పారు. కొంచెం కొంచెంగా నన్ను అవచ్చేయటం మొదలెట్టారు. నేను పెళ్లి గురించి మాట్లాడినప్పుడల్లా వాళ్ళమ్మ ఏదో ఒకటి చెప్పేవాళ్ళు. ఈ మధ్యలో ఇందు కార్తీక్ ప్రేమలో పడ్డారు. వాళ్ళ ప్రేమని ఇందు వాళ్ళమ్మ కూడా అంగీకరించింది. ఇందు వాళ్ళమ్మ చంపబడ్డానికి 2 రోజుల ముందు నేను ఇందు వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
అయితే ఇదే విషయం అన్నమాట. ఈ మధ్య అన్ని పెద్దలవల్ల జరుగుతుందా? నన్ను కొత్తిమీరలాగా తీసిపడేశారు కదా. నువ్వు ఏమంటున్నావు? అసలు ఇక్కడ ఏం జరిగింది? నేను ఒక వేస్ట్ అని మాత్రం అనుకోకుండా అంటే, ఇప్పుడు నేను బయలుదేరుతాను, కానీ మీ అమ్మాయితో చెప్పండి. ఆ రోజు నేను ఇందు వాళ్ళ అమ్మతో పెళ్లి గురించి మాట్లాడాను. అది గొడవగా మారింది. ఇందుని నాకు పెళ్లి చేసేవనని ఆవిడ ఖచ్చితంగా చెప్పేశారు. ఇందుని మర్చిపోవడానికి నేను ఎంతో ప్రయత్నించాను, కానీ నేను తన్ని అస్సలు మర్చిపోలేకపోయాను. ఆఖరిగా ఒకసారి వాళ్ళ అమ్మని కలుద్దాం అనుకున్నాను, నా ఇందు కోసం. ఇలా చూడండి, మీరు కనుక ఇందుని నాకు పెళ్లి చేయకపోతే ఇక తన్ని ఎవరు చేసుకునే విధంగా చేస్తాను. అందుకే నేను తనకి మేనకి సంబంధం ఉందని ఫేక్ ఫోటోస్ తయారు చేశాను. ఒరే ద్రోహి, అంటే ఇదంతా చేసింది నువ్వేనా? నిన్ను ఆ సెక్యూరిటీకి డబ్బులిచ్చి సీసీటీవీ ఫుటేజ్ని మాయం చేశాడు. కావాలనే మేన్ను ప్రమేలా పడిన గొడవని, కావాలనే తన మొబైల్ నుంచి పోలీసులకు పంపించాడు. కానీ తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా నిజమనేది ఏదో రోజు బయటపడుతుంది. అరెస్ట్ చేయండి. నిజంగానే డిటెక్టివ్ ఏజెన్సీని ఎంతో గౌరవించాల్సి ఉంది. ఈ వయసులో కూడా ఆయన ఉద్రేకం, తెలివితేటలు ప్రజలకి ఒక ఉదాహరణగా మిగిలిపోవాలి. అదేవిధంగా ఇంటర్నెట్ ద్వారా జరిగిన చీటింగ్ వల్లనే ఇందుకి ఇన్ని సమస్యలు వచ్చాయి. ఇంటర్నెట్ వల్లే ఎంతోమంది యువత జీవితాన్ని నాశనం చేస్తోంది. ఒక పక్క చెడు చేస్తూనే ఈ ఇంటర్నెట్ మరికొందరికి గురువుగా మారింది, యువతకి చాలా దగ్గరయ్యింది. దారి వెతుక్కునే వాళ్ళకి ఇది చాలా మంచి దారి చూపిస్తుంది. ఇంటర్నెట్ను ఉపయోగించుకోండి, మిస్యూజ్ చేయకండి. ఆల్ ద బెస్ట్ మిస్టర్ డిటెక్టివ్ అండ్ యువర్ టీమ్. థ్యాంక్ యూ సార్. తో నిన్ను నేను చేరగానే ఒంటరి శబ్దం మురిసే మూతు కలిసే క్షణములోన ఒక్క మాట కూడరాదు ఎదలోన తడబడి పువ్వులు విరిసే నీ కన్ను ఈడు దలోన గుచ్చే హరివి
బంగారు సొగసే ఇచ్చి తామర పూవయ్యగిరిరా ఆకాశ దేశన తారవై నాకు తప్పన్నలతో నిన్ను నేను చేరగానే నిన్ను నేను చేరగానే ఒంటరి శబ్దం